వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఆయన పేరు చెబితే రౌడీలకి హల్చల్. అసాంఘ శక్తులైతే ఆయనను చూస్తే ఆ ప్రాంతం నుంచి దాదాపు పారిపోతారు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఆయన రియల్ హీరో. సినిమాల్లో పోలీసు వేరు, రియల్ పోలీసు వేరు. ఆయన విజిబుల్ పోలీసింగ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజల్లో ఆయన రియల్ హీరోగా కనిపిస్తుంటారు. ఎక్కడ పనిచేసినా ఆయన డైరెక్ట్గా ప్రజలతో మమ్మకం అవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు నేరుగా దగ్గర అవ్వడానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు విశాల్ గుని, ఐపీఎస్ బెటాలియన్ కమాండెంట్. ఈమె అలియాస్ గణేష్ అని వాళ్ళకి ఎక్కువగా మూమెంట్ కనిపించింది. ఆయన కోసం కూడా మీరు చాలా ట్రై చేస్తున్నట్టు అదేం జరిగింది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టు. మీ నర్సీపట్నం మీకు బాగా గుర్తుండిపోయిందండి, అరెస్టులు చేయడం కానీ, సరెంటర్లు చేయడం కానీ, లేదా ఒక కోమింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అన్ని గుర్తున్నాయనండి. దేర్ వాజ్ వన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. సరెండర్ చేయగలిగాను. నెల్లూరు అనేది ట్రెడిషనల్ క్రైమ్కి ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు తరతరాలుగా ఉన్న వంశం అది, వాటి మీద మీరు ఎక్కువగా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు. నేను రాకముందు కావలిలో 3 మర్డర్ జరిగాయి. నేను వచ్చిన తర్వాత 1 మర్డర్ జరిగాయి. టోటల్ ఆల్మోస్ట్ 4 పీపుల్ వర్ డెడ్ అండ్ ఐ థింక్ 2 ఇంజర్డ్. సో ఆఫ్టర్ 6 మంత్స్ వీ గాట్ అ బ్రేక్ త్రూ. మీరు నెల్లూరులో కూడా కౌన్సిలింగ్ చేశారు, మిగతా ఆఫీసర్లు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తుంటారు. వేస్తే కాలర్ కొడతా లేదా పీడియర్ పెడతా అని చెప్తారు. కానీ ఏ రౌడీ ఏ సెంటర్లో అయితే వాడు హీరో అనుకుంటాడో అక్కడే మీరు వాడిని అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తారు. వాడిని అజీజ్ అనే కేసు గురించి చెప్పండి. వాడు యాక్చువల్గా మీకన్నా ముందు చాలా కాలం పెండింగ్ ఉన్నాడు. ఒక టీంను ఫామ్ చేసి వాడిని అరెస్ట్ చేయడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఎస్ 19 కేసెస్ వర్ క్లోజ్ దట్ టైం. ఐ పోలవరం దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర బోట్ వెళ్ళి పిల్లలతో వెళ్తున్న బోటు పడిపోవడం, 7 పిల్లలు అదృష్టం. అది మీరు బాగా ఐ డింట్ వాంట్ టు రీకలెక్ట్ దట్ ఇన్సిడెంట్. చాలా సాడ్ ఇన్సిడెంట్ అది. గుంటూరులో మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసులు కానీ మీ మార్క్స్ ఏమి? రాష్ట్రం మొత్తంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ కేసు. వి మేడ్ దట్ ఏరియా సేఫర్ ఫర్ ద పబ్లిక్. విశాల్ గుండి గారు నర్సీపట్నం నుంచి తన కెరీర్ ప్రారంభమైంది. నర్సీపట్నం నుండి నెల్లూరు మీదుగా కాకినాడ వచ్చారు. కాకినాడ నుండి గుంటూరు వచ్చి ప్రస్తుతం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండ్ ఎడుకుంటారు. 3 జిల్లాల్లో పనిచేసినప్పుడు ఆయన ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వాలి, నిత్యం ప్రజలతో ఉండాలి అనేదే ఆయన ప్రధానంగా లక్ష్యం. ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ ఇవ్వడం అంటే ఎస్పీ అనగానే కేవలం హెడ్ క్వార్టర్లో పరిమితం అవ్వడం, కింద సబార్డినేట్స్కి రూల్స్ ఇవ్వడం కాకుండా ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ఆయన ఎక్కువగా లక్ష్యం ఎంచుకున్నారు. ఇంకా రౌడీలకి అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఆయన కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రజలతో ఎందుకు మమేకం అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ వస్తున్న టైంలో విశాల్ గుండి గారు నేరుగా ప్రజలతోకి వెళ్ళడం, ప్రజల పట్ల ప్రజలతో మాట్లాడడం, అదేవిధంగా రౌడీలకి డైరెక్ట్గా ఆయనే కౌన్సిలింగ్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి, టెక్నాలజీని ఈ విధంగా వాడుకోవడం వల్ల ఏ విధంగా ఆయనకు ప్రయోజనం వస్తుంది, డైల్ యువర్ ఎస్పీ అనే కార్యక్రమం పెట్టిన ఆయన ప్రజలతో ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి, ఆయన ఒక్కరే మాట్లాడకుండా కింద స్థాయిలో ప్రజలతో మాట్లాడేటప్పుడు కింద స్థాయి సిబ్బంది ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయం మీద కూడా థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయడం అనేది ఆయన స్టైల్. ఆయన అడిగి అన్నిటికన్నా ఇంపార్టెంట్, కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తున్న వాళ్ళకి, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఆయన చాలామందికి కౌన్సిలింగ్ ఇవ్వడం, క్లాసులు తీసుకుంటాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం అడిగి అసలు పోలీసింగ్ ఏ విధంగా చేయాలి, ప్రజలకు పోలీసు మీద మరింత ఇమేజ్ పెంచాలంటే ఆయన దగ్గర ఎలాంటి సూచనలు ఉన్నాయి, కొత్తగా సివిల్స్ రాసే వాళ్ళకి ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళకి ఆయన ఇచ్చే సూచనలు ఏంటి, సాధారణంగా పోలీస్ అనగానే కాకి యూనిఫామ్, మజల్ పవర్ కాకుండా బ్రెయిన్ పవర్ కూడా చూపించడం, స్మార్ట్ పోలీసింగ్ చేయడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఏ విధంగా ఇస్తున్నారు, పోలీస్ అనగానే కరప్షన్ అనుకుంటారు కానీ ఆ కరప్షన్ వెనక ఉన్న కథలేంటి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. విశాల్ గుండి గారు నమస్తే. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ ఫర్ దట్ కైండ్ ఇంట్రొడక్షన్ దట్ యు గేవ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. విశాల్ గుండి ఐపీఎస్ అనగానే నెల్లూరులో నర్సీపట్నంలో ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ అన్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, నక్సల్స్లో అందరిని ఏరి వేయడం కాకుండా
ప్రజలతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి, మిలీషియా సభ్యుల్ని కూడా అటువైపు వెళ్లకుండా వాళ్ళకి మంచి మార్గం నడపడానికి విశాల్ గురిని పేరు ఒకసారి బయటకు వచ్చింది. నెక్స్ట్ నెల్లూరు వెళ్ళగానే నెల్లూరులో డైరెక్ట్ రౌడీలతో ఇంటరాక్ట్ అవ్వడం, అక్కడ కూడా మీరు పనిచేస్తున్న టైంలో మీ మీద ఒక చిన్న అపవాదం తీసుకొచ్చి మిమ్మల్ని డ్యామేజ్ చేయాలని కూడా చాలామంది చూశారు. అక్కడ నుండి డైరెక్ట్ కాకినాడ వచ్చారు. కాకినాడ మీరు వస్తున్నప్పుడే రౌడీలు పాలేట సింహ స్వప్నం అంటే ఒక మెసేజ్ రావడం, కాకినాడలో మీరు జాయిన్ అయిన వెంటనే రౌడీలందరికీ కౌన్సిలింగ్ చేయడం ఒక మెసేజ్ పోయింది. అంటే కాకినాడలో మీరు పనిచేస్తున్న టైంలో చాలా నటోరియస్ క్రిమినల్ అజీజ్ అని ఒకడు ఉండేవాడండి, దాదాపు 40-50 కేసులు ఉన్నవాడు. దొరకని వాడిని విశాల్ గుండె గారు పట్టుకోవడం, వాడి దగ్గర నుంచి 50 కేసులు రికవరీ, హైలీ ప్రాపర్టీ అంతకు రికవరీ తీసుకొచ్చారు. అదే కాకినాడలో బోటు మునిగిపోవడం కానీ, పిల్లలు అదృశ్యం అవ్వడం, చాలా ఇష్యూస్ జరిగాయి. కాకినాడలో 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు గుంటూరు వచ్చారు. గుంటూరు రూరల్ మధ్యలో ఆక్టోపస్ కూడా చేసినట్లారు. కరెక్ట్. గుంటూరులో వచ్చింది, గుంటూరు అనగానే ఇది ఒక పల్నాడు, ఇక్కడ రకరకాల క్రైమ్ కనిపిస్తుంది, నక్సల్స్ మూమెంటు, ఫ్యాక్షన్ కనిపిస్తుంది, అన్ని రకాలు ఉంటాయి. ఈ డిఫరెంట్ క్రైమ్ ఏ విధంగా తీసుకొచ్చారు, ఇక్కడ కూడా మీ మార్క్స్ కనిపించుకొచ్చాయి. అంటే పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ అనగానే హెడ్ క్వార్టర్లో కూర్చోవడం, కింద సబార్డిన పనిచేయడం అనే ఒక ట్రెండ్ని, సెక్టర్ని మీరు పూర్తిగా మార్చి డైరెక్ట్గా ప్రజల దగ్గర వెళ్ళడం, అంటే దీనివల్ల ఒక ప్లస్ కనిపిస్తుంది, ఒక మైనస్ కనిపిస్తుంది. ప్లస్ పబ్లిక్కి డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్కి వెళ్ళాం అనే ఒక మెసేజ్ వస్తుంది. అంటే పోలీస్ వన్న ఐపీఎస్ ఆఫీసర్ మా కోసమే ఉన్నాడు అనేది ఒక మెసేజ్ పోతుంది. కానీ మీ సిబ్బంది మాత్రం మా పని కూడా ఎస్పీ గారు చేయడం వల్ల మాకు పని లేకుండా పోతుంది, వాళ్ళు బాధపడుతుంటారు. ఇవన్నీ ఏ విధంగా మేనేజ్ చేసుకొస్తున్నారు? వాటితో పాటు కరప్షన్ ఎలిగేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? జనరల్గా ఇంత పనిచేస్తున్నప్పుడు పబ్లిక్ కోసం రెగ్యులర్గా కరప్షన్ అనగానే కొంచెం మనసు బాధ అనిపిస్తుంటుంది. ఆ ఎలిగేషన్ చూడడం మీరు ఎంత మానసిక క్షోభకు గురయ్యేవారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు విశాల్ గుండె గారి కుటుంబ నేపథ్యం, ఐపీఎస్ అవ్వాలని మీ కళలు ఏ విధంగా సాకారం చేసుకున్నారు? బేసికలీ అండి, వాట్ ఐ ఫీల్ ఇస్ ప్రతి ఒక్క పోస్టింగ్లో ఛాలెంజెస్ ఉంటాయి. కావాలి. మీరు నర్సీపట్నం అన్నారు, సో నర్సీపట్నం నుంచి, నర్సీపట్నం కన్నా ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అయ్యా అండి, సో బేసిక్లీ మై ఫాదర్ హీ రిటైర్డ్ యాజ్ ఎన్ జాయింట్ డైరెక్టర్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. సో మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో వాజ్ ఇన్ ది ఫ్రీడమ్ మూమెంట్, సో హీ వాజ్ ఇన్ ద క్విట్ ఇండియా మూమెంట్. హీ వాజ్ ఆల్సో అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఫర్ 20 ఇయర్స్, మా గ్రాండ్ ఫాదర్ గారు. సో మై మదర్ ఇస్ అ హౌస్ వైఫ్, దెన్ ఐ హ్యావ్ వైఫ్ హూ వర్క్స్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగైన్, అండ్ దెన్ ఐ హ్యావ్ 2 కిడ్స్. సో ఐ హ్యావ్ అ యంగర్ బ్రదర్ హూ ఇస్ ఇన్ టు బిజినెస్. సో ఇట్స్ అ స్మాల్ ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క ఫ్యామిలీ బాధ్యతలతో యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ పోస్టింగ్ బ్రింగ్స్ విత్ ఇట్ ఛాలెంజెస్. ప్రతి ఒక్క పోస్టింగ్లో చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటుంటాము. నర్సీపట్నం నుంచి స్టార్ట్ చేస్తే మీరు చాలా వెనక్కి వెళ్ళిపోయారు. సివిల్స్ రాగానే, రాకముందు ఏం చేశారు? సివిల్స్ రావాలని మీ ఆలోచన ఎందుకు వచ్చింది? దానికోసం ఎంత కష్టపడ్డారు? అంటే నేను ఎడ్యుకేషన్ మొత్తం బెంగళూరు అండి. సో ఐ స్టడీడ్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఇన్ బెంగళూరు, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్లో. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మాస్టర్స్ చేసిన వెంటనే స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని ఒక కంపెనీ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో అక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది. సో హ్యాడ్ అ వెరీ గుడ్ ప్యాకేజ్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. బట్ అదే సివిల్స్లో రాయాలి, ఏదో ఒక మార్పులు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఐ ట్రైడ్ సివిల్ సర్వీసెస్ అండ్ ఐ గాట్ ఇన్. అక్కడ ఎస్టీసీలో, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్లో, బిఫోర్ ఐ కుడ్ ఎంటర్ ఐ జాయిన్డ్ సివిల్ సర్వీసెస్ అండ్ ఎంటర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్. రైట్ సార్. అంటే సివిల్స్లో మీరు ఏ ఆప్షన్ తీసుకున్నారు? ఎన్ని గంటలు కష్టపడితే మీరు గోల్ రీచ్ అయ్యారు? సివిల్స్లో అప్పుడు వీ హ్యాడ్ దిస్ 2 ఆప్షన్ ప్యాటర్న్. నేను సోషియాలజీ, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. రైట్. సో ఇది ఒక చాలా టెక్నికల్ క్వశ్చన్ అండి, ఎన్నిసేపు చదవాలి. మొన్న కూడా ఇక్కడ ఏదో వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను, 10 గంటలు చదివితే ఒక ఐపీఎస్ అయిపోతాను, ఐఏఎస్ అయిపోతుంటే కాదు. ప్రతి ఒక్క ఆఫీసరు, ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరెవరు తయారీ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి దే హ్యావ్ ఇండివిజువల్ టాలెంట్, ఇండివిజువల్ హార్డ్ వర్క్. ఇప్పుడు మీరు 1 అవర్లో నేర్చుకునింది, నేను నాకు 2 గంటలు కావాలి. అదేవిధంగా నేను 2 గంటలు నేర్చుకునేది మీరు 1/2 అవర్లో చదవగలుగుతారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ అని చెప్తుంటాను. సిలబస్లో ఉన్నటువంటి ఎంత మనము మంచిగా దాని మీద పట్టు సాధించి మంచిగా చదువుకొని అర్థం చేసుకొని రేపు దాన్న ఎగ్జామ్లో మనము రాయగలుగుతాం, దట్ ఈస్ ఎనఫ్. సో 10 గంటలు చదవాలి, 20 గంటలు. అఫ్ కోర్స్ హార్డ్ వర్క్ ఉండాలి, సిలబస్ కంప్లీట్ అవ్వాలి, ఒక రౌండెడ్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి,
అన్నీ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతర్రాష్ట్ర స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్ అన్ని రకాల ఇష్యూస్ మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ ఇవన్నీ నేర్చుకుంటూ ఎగ్జామ్న సక్సెస్ఫుల్గా రాయడమే ఇస్ ది ఛాలెంజ్ ఫర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మిడిల్ క్లాస్ నుంచి కొంచెం కనిపిస్తుంది. మదర్ ఏం హౌస్ వైఫ్, ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎస్. సాధారణంగా ఏదో ఐపీఎస్ లేదా ఐఏఎస్ అవ్వాలంటే, సివిల్స్ అవ్వాలంటే ఏదో మంచి రిచ్ ఫ్యామిలీ రావాలి, కాన్వెంట్ చదువులు ఉండాలి అనేది ఒక అపవాదం ఉందండి. అది కరెక్ట్ అంటారా? లేదు, మనకు మీరు ఇందాక చెప్పినట్లే మనం గోల్ రీచ్ అవ్వాలనుకుంటే దానికి ఒక ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్లో నాకు కొన్ని సామాజిక మాధ్యమంలో కూడా అడుగుతుంటారు, కలిసినప్పుడు కూడా అడుగుతుంటారు, సార్ మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో చదువుకున్నాము, క్యాన్ వీ క్రాక్ సివిల్ సర్వీసెస్ అని. ఎవరెవరు మీ ఈ ప్రోగ్రామ్న చూస్తున్నారు, ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి నేను చెప్పినది ఏంటంటే, దయచేసి మీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి సెలెక్షన్కి కనెక్షన్ లేవు. రైట్. మీరు కష్టపడి కృషి చేసి ఒక మంచి ఉద్దేశంతో ఆ లక్ష్యం గురిన మనము సాధించాలని ఒక ధ్యేయంతో ముందుకెళ్తే 100% సక్సెస్ ఉంటుంది. ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా యూ కెన్ చూస్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే. యూ కెన్ చూస్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ గివ్ యువర్ మెయిన్స్ పేపర్. సో అన్ని రకాలు ఉంటాయి. ఒక సివిల్ సర్వెంట్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు యూపీఎస్సీ 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ చూస్తుంది. 1, మీ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్గా ఉందా, మీరు జరుగుతున్న అన్ని ఇష్యూస్ మీద అవగాహన ఉందా, రేపు మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయితే విల్ యూ బీ ఏబుల్ టు బీ అ గుడ్ అడ్మినిస్ట్రేషన్, విల్ యూ బీ ఏబుల్ టు గివ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్, మంచి ఒక అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతారా, మీ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్గా ఉందా, రేపు న్యాయం చేయగలుగుతారా, ఏదైనా ఛాలెంజెస్ వస్తే దాన్ని ఎదుర్కొంటారా మీరు, విల్ యూ బీ ఏబుల్ టు రిజాల్వ్ దెమ్, ఇవన్నీ చూస్తారే తప్ప మీరు ఏ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏదని ఎక్కడ చూడరు. సో వర్క్ హార్డ్, స్టే ఫోకస్డ్ అండ్ వర్క్ వెరీ వెరీ హార్డ్. ఈ రెండు ఉంటే చాలా చాలా సఫిషియంట్. ఒక చిన్న టిప్ ఇస్తాం సార్, ఇప్పుడు ఎలాగో చాలామంది సివిల్స్ రాస్తాం అంటారు, తర్వాత నోటిఫికేషన్ వస్తున్నాయి, వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే ఇట్స్ అ పెద్ద ఏరియా అండి. టిప్స్ అంటే ఇమీడియట్గా ఐ కాంట్ గివ్ యూ టిప్స్. వాట్ ఐ పర్సనలీ ఫీల్, నేను ప్రతి ఒక్క ఫోరంలో ఇదే మాట్లాడతాను, సివిల్ సర్వీసెస్ ఎవరైనా తయారీ చేస్తుంటే 1, గివ్ మినిమమ్ 3 అటెంప్ట్స్ వితౌట్ ఎనీ బ్రేక్స్. దయచేసి ఏదైనా ఫస్ట్ అటెంప్ట్లో మీరు క్లియర్ చేయకపోతే ప్లీజ్ ఎన్ష్యూర్ 1 ఇయర్ సాలిడ్ ఫర్ ప్రిపరేషన్. 2, 3 అటెంప్ట్ కంటిన్యూస్గా. యూపీఎస్సీ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సీవియరెన్స్, అంటే ఆగకుండా కృషి చేస్తూ కంటిన్యూస్గా దాని మీదే పట్టు సాధించాలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళాలి. సో మినిమమ్ 3 అటెంప్ట్స్ అండ్ 1 ఇయర్ ఆఫ్ గుడ్ సాలిడ్ ప్రిపరేషన్, దట్ ఈస్ 1. 2, పర్సనాలిటీ రౌండెడ్గా ఉండాలి. ఆన్సర్ రాసినప్పుడు కూడా, మీరు ఎవరితోనే మాట్లాడినప్పుడు కూడా యూ షుడ్ హ్యావ్ అ వెరీ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ అండ్ ఒపీనియన్. ఎక్స్ట్రీమిటీస్ ఉండకూడదు. 3, క్రాక్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అకార్డింగ్ టు మీ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ వెన్ ఎవర్ యూ ప్రిపేర్ స్టే ఫోకస్డ్, డైవర్షన్స్ డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండండి. 1 ఇయర్ మీ సోషల్ మీడియా కానీ ఫ్రెండ్స్ కానీ వాట్ ఎవర్ ఈజ్ యువర్ డిస్ట్రాక్షన్ దాన్ని సైడ్ పెట్టి ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసి ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ రౌండెడ్ పర్సనాలిటీ యూ విల్ బి ఈజీలీ ఏబుల్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. ఆప్షన్ ఏం తీసుకుంటే బెటర్ అంటారండి? ఇప్పుడు జనరల్గా పబ్లిక్ అడ్మిషన్ తీసుకోవచ్చా లేదా హిస్టరీ? యా, మళ్ళీ అండి ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు ఏ ఆప్షన్ తీసుకుంటే బెటర్ అని. ఆప్షన్ తీసుకోవడానికి దేర్ ఆర్ 2 క్రైటీరియాస్. 1, మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్. ఓకే. 2, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చదువుకున్నది హిస్టరీ, ఇకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ పొలిటికల్ సైన్స్, హిస్టరీ అండ్ ఇకనామిక్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. 2, స్కోరింగ్ అవుతుందా లేదా, మీకు ఆ ఎగ్జామ్ను రాయడానికి రాస్తే ఓవరాల్ స్కోరింగ్ ఎట్లా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంది స్కోరింగ్, లాస్ట్ 5 ఇయర్స్ ఎట్లా అవుతుంది పేపర్, అవన్నీ చూసుకొని తీసుకోవాలి. 3, రేపు సివిల్ సర్వీస్ సెలెక్షన్ అయిన తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్ మనకి ఎలా ఉపయోగం పడుతుంది, ప్రాక్టికల్గా ఆలోచించాలి. సో ఈ 3 క్రైటీరియా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.
చాలా వరకు సిలబస్ ఒక స్ట్రాటజిక్గా చూస్తే సిలబస్ ప్రిసైజ్గా ఉంటుంది. నేను చదివినటువంటి పొలిటికల్ సైన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ పొలిటికల్ సైన్స్ నాకు చాలా నచ్చుతుంది కాబట్టి నేను స్కోరింగ్ ఉన్నటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. సోషియాలజీ వాజ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్, చాలా నాకు ఫేవరెట్. ఇది ఒక అడ్మినిస్ట్రేటర్ అవ్వాలంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానీ దాని ప్రాబ్లమ్స్ని ఎలా రిజాల్వ్ చేయడం ఒక మంచి అవగాహన వస్తుంది, ఒక మంచి కాన్సెప్ట్ వస్తుంది, ఒక మంచి హౌ డు ఐ పుట్ ఇట్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ అ పర్స్పెక్టివ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ ద రీజన్ ఐ చోజ్ సోషియాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ స్కోరింగ్. సార్ కొంతమంది సైన్స్ గ్రూప్, సైన్స్ రిలేటెడ్ గ్రూప్ కాకుండా ఆర్ట్స్లో ఆర్ట్స్ గ్రూప్ చదివిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? అండ్ ప్రాక్టికల్గా చెప్పాలంటే అండి, ఐ ఆల్వేస్ టెల్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్వేస్ హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్. అవును, యూ షుడ్ డ్రీమింగ్ ఇస్ గుడ్, హ్యావింగ్ అ వెరీ గుడ్ యునో వర్క్ ఎథిక్ ఇస్ గుడ్, కానీ ఒక మంచి ప్లాన్ బి అనేది ఉండాలి. ఆర్ట్స్లో వెళ్ళినప్పుడు స్టూడెంట్స్కి దే హ్యావ్ అ వెరీ గుడ్ ఎడ్జ్, చాలామంది తక్కువ ఫీల్ అవుతుంటారు ఆర్ట్స్. బట్ ఆర్ట్స్లో మీరు యూపీఎస్సీ సిలబస్ తీస్తే హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఇకనామిక్స్ కానీ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్. సో ఇట్ ఈస్ అ ఎడ్జ్ అన్నమాట. సో యూ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ ఇన్ ఫ్యాక్ట్ దట్ యు హావ్ టేకన్ అప్ సర్టన్ యునో ఆర్ట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఆర్ట్స్ ఆర్ట్స్లో చదువుకున్న తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా సోషియాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, అది కరెక్ట్ అంటారా? సోషియాలజీనే కాదు, సోషియాలజీ నాకు నచ్చింది, నాకు కొద్దిగా ఉన్నటువంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్కి దగ్గర అనిపించింది, నేర్చుకోవడానికి చాలా స్కోరింగ్ అనిపించింది. సో ఇవన్నీ రకాల డిసిషన్ తీసుకొని నేను సోషల్ తీసుకున్నాను. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్, యూ డూ యువర్ రీసెర్చ్, మీకు ఏది నచ్చుతుంది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఒక జీల్ ఉంది. సెకండ్, మీ గ్రాడ్యుయేషన్లో ఏం సబ్జెక్ట్ తీసుకున్నారు అది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సీ లాట్ ఆఫ్ సైన్స్ స్టూడెంట్స్ గోయింగ్ ఫర్ వేరియస్ సైన్స్ సబ్జెక్ట్స్, ఇట్స్ వెరీ గుడ్. మ్యాథమెటిక్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హ్యావ్ సీన్ దెమ్ టేకింగ్ అప్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. సో దే హ్యావ్ ఇంట్రెస్ట్, ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్లో చదివారు కాబట్టి అవగాహన ఉంది. మూడోది స్కోరింగ్, మంచిగా స్కోర్ అయితే యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ది ఎగ్జామ్. సో దీస్ ఆర్ ద త్రీ మెయిన్ క్రైటీరియాస్. తర్వాత సార్, చాలామంది హైదరాబాద్లోనో లేదా ఢిల్లీలోనో చదివితేనే మనం సివిల్స్ సాధించవచ్చు అని ఒక ఉన్నారు. దట్స్ ట్రూ అండి. దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి నేను చెప్తున్నాను, దేర్ ఈస్ నో రిక్వైర్మెంట్ టు గో టు ఢిల్లీ ఆర్ హైదరాబాద్ ఆర్ ఎనీ టాప్ సిటీస్ టు ప్రిపేర్. ఈరోజు టెక్నాలజీలో ఇంటర్నెట్ వాడుకొని ఎవ్రీ సింగిల్ డేటా ఆర్ సిలబస్ ఆర్ యునో గుడ్ క్వాలిటీ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. ఒక మంచి చిన్న గ్రూప్ పెట్టుకోండి, లైక్ మైండెడ్. మళ్ళీ పెద్దదైతే గ్రూప్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. చిన్న మంచి గ్రూప్ పెట్టుకోండి, హార్డ్ వర్కింగ్, మీతోనే తగ్గట్టుగా మీతో పనిచేసే వాళ్ళు కానీ మీతో స్టడీ చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ కానీ వెరీ స్మాల్ గ్రూప్ పెట్టుకోండి. యూజ్ ఇంటర్నెట్ ప్రాపర్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి తీసుకున్నటువంటి టెస్ట్ సిరీస్ ఈరోజు ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని మనం టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. అలాంటి సౌకర్యాలు ఈరోజు మనకి అవైలబుల్ ఉన్నాయి. మొబైల్ ఈజ్ వెరీ గుడ్, ప్రొవైడ్ యూజ్ ఇట్ సేఫ్లీ. సో మళ్ళీ ఆ టెస్ట్ సిరీస్తో పాటు మళ్ళీ మీరు ఏదో ట్విట్టర్ ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని కూర్చుంటే మళ్ళీ దాంట్లో టైం వేస్ట్. సో కరెక్ట్గా అందుకే చెప్పాను, కన్స్ట్రక్టివ్ యూటిలైజేషన్, కన్స్ట్రక్టివ్గా వాడుకోవడానికి. మీరు ఇగ్నైట్ ప్రోగ్రాంలో ఒక దగ్గర మీరు చెప్తున్నారు, రెగ్యులర్గా ఇంగ్లీష్ పేపర్స్ న్యూస్ పేపర్స్ ఎక్కువగా చదివితే సివిల్స్ వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది అంటే ఆ మెసేజ్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఈరోజు చెప్తున్నానండి, వన్ గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్ ఇస్ గుడ్ ఎనఫ్. చాలామంది స్టూడెంట్స్ని చూశాను గంటలు గంటలు పేపర్ చదివేస్తుంటారు. సో ఇట్ ఈస్ నెంబర్ వన్, ఇట్ ఈస్ గుడ్, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి పట్టు ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ ఇట్స్ మంచిదని. కానీ ఉన్నటువంటి టైం ఫ్రేమ్ను మనం మైండ్లో పెట్టుకుంటే చాలా పెద్ద సిలబస్ లిమిటెడ్ టైం స్పాన్లో మనం తయారు చేయాలి కాబట్టి వన్ గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్, మేకింగ్ గుడ్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఉన్న ఒక పేపర్ తీసుకొని మంచి నోట్స్ తయారు చేసుకొని చదివితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ, ఇట్స్ అ క్వాలిటీ న్యూస్ పేపర్ విచ్ హ్యాస్ బ్యాలెన్స్డ్ ఒపీనియన్స్. అది తీసుకుంటే చదివితే చాలు. సో దట్ ఈస్ మై సజెషన్ అండ్ అడ్వైస్. ఓకే, ఇక మనం బీ ప్రొఫెషనల్గా వద్దామండి.
సివిల్స్ మీరు రాశారు, ఎన్పిఏలో ట్రైనింగ్, ఎన్పిఏ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నర్సీపట్నం. అంటే మీ మధ్యలో మీరు గ్రేహౌండ్స్ ట్రైనింగ్స్ అయిన తర్వాత నర్సీపట్నం మీరు వచ్చేసరికి అప్పుడు ఎస్పీ జి శ్రీనివాస్ గారు అనుకుంటా, విశాఖపట్నం రూరల్. మీరు వచ్చే టైంకి ముందే అనకాపల్లిలో పొల్యూషన్ బ్లాస్టింగ్స్ రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. నర్సీపట్నం చింతపల్లికి కలిపి ఒకే అప్పుడు ఏఎస్పీ ఉండేవారు, చింతపల్లి పోస్టింగ్ ఉన్నా దానికి కూడా మీకే ఉండేది, రెండిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకొచ్చారండి? ఏఎస్పీ టైం వాజ్ చాలా ఛాలెంజింగ్ అండి, అండ్ ఆల్సో వెరీ ఫుల్ఫిల్లింగ్. చాలా సంతోషమైన, చాలా ఒక మంచి ఫుల్ఫిల్మెంట్తో యూనో ఐ ఫెల్ట్ సర్వింగ్ దేర్ ఇన్ నర్సీపట్నం. సో ఫస్ట్ పోస్టింగ్ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఇంకా జోష్ ఎక్కువ ఉంటుంది, ఇంకా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా జీల్ ఎక్కువ ఉంటుంది. సో వీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్, ఐ వాజ్ ఫార్చునేట్. అంటే మా ఎస్ఐలు కానీ మా సిఐలు కానీ చాలా చక్కగా అప్పుడు సహకరించారు. ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒకవైపు నక్సలిజం చింతపల్లిలో, అదేవిధంగా మనకి కొన్ని పార్ట్స్ ఆఫ్ నర్సీపట్నం, మంప, కొయ్యూరు ఈ ప్రాంతంలో, అదేవిధంగా ఒక చోట్లో చూస్తే మనకి ఇండస్ట్రియల్ అన్రెస్ట్, యూనో పార్ట్స్ ఆఫ్ యూనో మనకి పైకరాపేట వైపు కానీ, ఎల్లమంచిలి కానీ, ఇవన్నీ చూస్తే లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అన్రెస్ట్. అప్పుడు బ్రాండెక్స్ అనే ఇష్యూ ఒక జరిగేది, ఇవన్నీ కొద్ది లాట్ ఆఫ్ ఇష్యూస్ అంటే గంజా ఒకటి ఉంది అండ్ ఆల్సో గాంజా అప్పుడు. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇష్యూస్. సో మల్టిపుల్ ఛాలెంజెస్. సో ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్, యూనో అవర్ బాసెస్ దట్ టైమ్ ఫెల్ట్ ఐ కెన్ హ్యాండిల్ సచ్ ఎన్ అసైన్మెంట్ ఫర్ మై ఫస్ట్ అసైన్మెంట్. సో ఐ వాజ్ ఏబుల్ టు డూ గుడ్ జస్టిస్ టు ది పోస్టింగ్ దట్ టైమ్. చాలా మంచి సక్సెస్న మనం చేసాము. ఇండస్ట్రియల్ అండ్రెస్ట్ ఒకవైపు కంట్రోల్లో పెట్టుకుంటూ, ఇటువైపు ఒక మంచి సక్సెస్ దళం మెంబర్స్ని అరెస్ట్లు కానీ, సరెండర్స్ కానీ, సో ఎన్కౌంటర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఒకవైపు తీసుకొని యాంటీ నక్సల్ వర్క్, అదేవిధంగా పబ్లిక్తో పాటు మనకు ఒక మంచి ఇమేజ్. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ ఐ ఆల్సో ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అట్ నర్సీపట్నం. సో నాకు గుర్తుంది. సో ఆల్ దీస్ ఒకే టైంలో ఏఎస్పీ టైంలో చేయడం అంటే వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నర్సీపట్నం మీరు చెప్తున్నట్టుగా మైదాన ప్రాంతంలో మన కంపెనీ ఇష్యూస్తున్నాయండి, కానీ అప్పర్ మా నర్సీపట్నం చింతపల్లి బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అని వాళ్ళది ఎక్కువగా మూమెంట్ కనిపించింది. ఆయన కోసం అప్పుడు మీరు చాలా ట్రై చేస్తున్నట్టున్నారు, ఏం జరిగింది? వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టున్నారు. ఉన్నాయండి, అవన్నీ పాతవి చేసాము. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. సో మీరు నక్సల్స్ మూమెంట్ని లాండెడ్ ప్రాబ్లమ్గా చూసారా, లేదా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్గా మీరు ఐడెంటిఫై చేస్తారా? అఫ్కోర్స్ అండి, డే వన్ నుంచి ఎనీ బ్యాలెన్స్డ్ ఆఫీసర్ నోస్ ఇట్స్ లైక్ అ సోషో ఎకనామిక్ ప్రాబ్లం. బట్ అది ఒక కామన్ మ్యాన్కి థ్రెట్ అలాగా మారకూడదు. శాంతి భద్రతలు కాపాడుకోవాల్సింది ఒక పోలీస్ ఆఫీసర్ది బాధ్యత కాబట్టి ఆ సోషో ఎకనామిక్ యాంగిల్న ఒకవైపు మనము అడ్రస్ చేస్తూ శాంతి భద్రతను కూడా కాపాడుకోవాలి. సో ఈ బ్యాలెన్స్ ఇస్ వాట్ ఇస్ యాంటీ నక్సల్ మూమెంట్ ఇస్ ఆల్ అబౌట్. మీ నర్సీపట్నం మీకు బాగా గుర్తుండిపోయింది అంటే మీరు కొంతమంది విలేషన్ తీసుకొచ్చి అరెస్టులు చేయడం కానీ, సరెండర్లు చేయడం కానీ, లేదా ఒక కోమింగ్ ఎక్సెంజ్ ఆఫ్ ఫైర్ కానీ ఏమైనా గుర్తుందా? అంటే ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అన్నీ గుర్తున్నాయనండి. బట్ సిన్స్ ఇట్స్ అ పబ్లిక్ ఫోరమ్, సిన్స్ ఇట్ ఇస్ ఇన్ యునో, అండ్ ఒకటి ఎక్సెంజ్ ఆఫ్ ఫైర్ గురించి కానీ కోమింగ్, అండ్ దెర్ వాజ్ వన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండ్ యాజ్ మెనీ యాజ్ ఇఫ్ ఐ రిమెంబర్ ఆల్మోస్ట్ 28 మిలిషియా మెంబర్స్న మనము సరెండర్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైమ్ యూనో మారుమూల ప్రాంతాలు, కొయ్యూరు కానీ మంప కానీ లోపలికి వెళ్ళడం, మనం వాళ్ళతో ఇంట్రాక్ట్ కావడం పబ్లిక్తో ఇన్సైడ్ ది ఫారెస్ట్, ఇవన్నీ కూడా చాలా గుర్తున్నటువంటి ఇది. బట్ సిన్స్ ఐ ఆల్రెడీ టోల్డ్, కొన్ని మనకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ చేయకూడని ఉంటాయి. సో వీ కెనాట్ డిస్క్లోజ్ దట్. బట్ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. రైట్. నర్సీపట్నం తర్వాత నెల్లూరు. నెల్లూరు అకదంతా అకద డిఫరెంట్ అండి. మీకు నక్సల్స్ మూమెంట్ కనబడిన ప్రాంతం, అక్కడ రౌడీజం, ఇక కప్పరాల తిప్ప లాంటి దగ్గర కాంగ్రెస్, అక్కడ ఒక అదొక ఇష్యూ ఉంటుంది కప్పరాల తిప్ప. ముందుకు పోతే ఆత్మకూరు ఆవే ప్రాంతంలో ఒక నాటుసార ఇష్యూ అవ్వచ్చు. ఇంకా ముందుకు వెళ్తే మీకు సముద్రంలో మధ్యన ఫైట్ చేయడం, తమిళనాడు వాళ్ళు రావడం, తెలంగాణ సారీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేపల జలాల మధ్యన, ఈ ఇష్యూస్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేసుకోవచ్చు? అగైన్ అండి, నెల్లూరు వాజ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో ఒకవైపు ఏఎస్పీ అయితే నెల్లూరు ఎందుకు గుర్తుంటుందంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ స్టింట్ యాజ్ ఎస్పీ, అండ్ దిస్ వాజ్ ది డిస్ట్రిక్ట్ వేర్ వీ వర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ సో మెనీ న్యూ స్కీమ్స్. సో ఫస్ట్ టైం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం నెల్లూరులో మనం పెట్టాము. సో ఇట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ విచ్ ఐ ఫీల్.
అదేవిధంగా ఒక చక్కనటువంటి గ్రౌండ్ని తయారు చేసుకున్నాను. అదేవిధంగా పబ్లిక్తో మనము ఫస్ట్ టైం ఇంట్రాక్ట్ ఎలా అవ్వాలి, పబ్లిక్ ఇమేజ్ని ఎలా పెంచాలని చాలా చక్కగా పనిచేశాము. యా రౌడీ కౌన్సిలింగ్ చాలా ఫేమస్ అయింది అక్కడ. సో నేను వెళ్ళినప్పుడు ఏం చూసానంటే, ఏదో రకాల కేసులు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రజలు ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల చాలా భయభ్రాంతికి గురి అవుతున్నారు. ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తే ఇద్దరు కొట్లాడుకుంటే ఆ ఏరియా వాళ్ళు ఎవడో పెద్దోడు వచ్చి నా మీద ఒక రౌడీ దౌర్జన్యం చేశాడని. సో ఫస్ట్ 1 month వాట్ ఐ సా వాజ్ ఎవ్రీబడీ ఈస్ కంప్లైనింగ్ అబౌట్ సమ్ హార్డ్ కోర్ ఫెలో కమింగ్ అండ్ హెరాజింగ్ దెమ్. సో నేనేం చూసానంటే, ఈ ఎందుకు జరుగుతున్న హెరాజ్మెంట్ అని కూర్చొని లిస్ట్ అవుట్ చేస్తే ఐ ఫౌండ్ అవుట్ దట్ దెర్ ఆర్ అన్నెసెసరీ చిన్న చిన్న స్క్రూప్లెస్ ఎలిమెంట్స్, అన్స్క్రూప్లెస్ ఎలిమెంట్స్. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ యునో క్రిమినల్స్, దే ఆర్ నాట్ ఈవెన్ గుడ్ ఫెలోస్. బట్ చిన్న వ్యక్తి ఒక నార్మల్ ప్రజలకి ఇబ్బంది తీసుకుని వస్తున్నాడు. సో అందుకే ఓపెన్గా ఒక మెసేజ్ పంపించాలి పబ్లిక్కి. పోలీస్ అందుబాటులో ఉంటారు, ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఇబ్బంది పెడితే అందుబాటులో పోలీస్ ఉంటారు, ఎవరికి భయపడే అవసరం లేదని నేనే లీడ్ తీసుకొని ఐ థాట్ ఐ సెండ్ అ స్ట్రాంగ్ సిగ్నల్ టు ద పబ్లిక్ దట్ నెల్లూరు పోలీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇస్ విత్ యూ అని. సో దానికి ఓన్లీ రీజన్ వీ కెప్ట్ దట్ కౌన్సిలింగ్. సో ఐ డోంట్ నో, ఇట్ బికేమ్ వైరల్. సో వీఆర్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఇది చేయడం వల్ల కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ అండ్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీఆర్ ఆల్సో ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ యునో సీసీటీవీ కెమెరాస్. యూనో ఫస్ట్ టైమ్ 24 సీసీటీవీ కెమెరాస్ ఉన్నటువంటి ఒక సిటీ నుంచి ఆల్మోస్ 600 సీసీటీవీ కెమెరాస్ బై ద టైమ్ ఐ కేమ్ అవుట్ వీ హ్యాడ్ సీసీటీవీ కెమెరాస్ లైవ్గా. ట్రాఫిక్ సమస్యలను మనం చాలా ఎక్కువ వరకు వీఆర్ ఏబుల్ టు రిజాల్వ్. దట్ ఈస్ అగైన్ అ బిగ్ టేక్ అవే ఫర్ మీ. నెల్లూరులో వీ హ్యాడ్ చాలా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అక్కడ. సో మనము టైమ్డ్ యూనో రెడ్ లైట్స్ తీసుకుని వచ్చాం సిగ్నల్స్. సో ట్రాఫిక్ సిగ్నల్స్ వర్ టైమ్డ్, అంటే డైనామిక్గా ట్రాఫిక్ చూసుకొని తగ్గట్టుగా అదే చేంజ్ చేసుకుంటుంటుంది. సో ఇవన్నీ ఈ సర్కిల్స్ని తగ్గించి కొద్దిగా ఫ్రీ చేశాము. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ బట్ పబ్లిక్లో వీ హ్యాడ్ సచ్ గుడ్ విల్. సో దే ఫెల్ట్ ఎస్ దెర్ ఇస్ సమ్ గుడ్ వర్క్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ది పోలీస్ అని. వీ హ్యాడ్ గుడ్ నేమ్. సో దట్స్ ద రీజన్ వీ ఆర్ వెరీ హ్యాపీ. మంచి కార్యక్రమాలు జరిగాయి. సో రౌడీ కౌన్సిలింగ్ కానీ, అవర్ కమాండ్ అండ్ కంట్రోల్, ప్రతి ఒక్క వీడియోన వీఆర్ ఏబుల్ టు అనలైజ్. అంటే ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఏదైనా చోరీలు జరిగినప్పుడు వెంటనే దానికి పరిష్కారం ఇవ్వడము, విత్ ఎక్కడెక్కడ యూనో బ్యాగ్ లిఫ్టింగ్ కానీ యూనో పిక్ పాకెట్స్ కానీ చిన్న చిన్న క్రైమ్స్ జరిగినప్పుడు ది సీసీటీవీ కెమెరాస్ వీఆర్ ఏబుల్ టు యూనో జనరేట్ ఎవిడెన్స్ ఫర్ దట్. సో యా, ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. కప్రాల తిప్ప అనే విలేజ్ మీద మీ ఫోకస్ ఏంటంటే? యా అండి, దట్ ఈస్ ట్రెడిషనలీ అ వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అది ఒక క్రిమినల్ ఏరియాగా చూడకుండా వీఆర్ ఏబుల్ టు సీ ఇట్ యాజ్ అగైన్ ఎ సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్. రైట్. కొంతమంది ఓల్డ్ రిపీట్ అఫెండర్స్ని తీసుకుని వచ్చి మనం కౌన్సిలింగ్ చేయడము. ఎవరెవరికి అవసరం ఉంది, సామాజిక న్యాయంగా వారికి కావాల్సింది అందించాల్సింది సపోర్ట్ అందించడం, పిల్లల్ని తీసుకుని వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైన్ చేయడం, పోలీస్ ఉద్యోగాలకి భర్తీ చేయడానికి వారి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశాము. సో ఒకవైపు పోలీసింగ్ అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ మీద మనము పట్టు సాధించాము, ఒకవైపు సామాజిక న్యాయపరంగా చూసుకొని ఆ ఫ్యామిలీస్కి, ఆ విలేజ్లో ఉండే ఫ్యామిలీస్కి వాట్ ఎవర్ లిటిల్ హెల్ప్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ సో ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. నెల్లూరు అనేది ట్రెడిషనల్ క్రైమ్కి ఎక్కువగా కనిపిస్తుంటారు, ఇప్పుడు తరతరాలుగా ఉన్న వంశం, వాటి మీద మీరు ఎక్కువగా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు అని చెప్పగలరు? ఫర్ మీ అండి, చాలా నా మైండ్లో నా మెమొరీలో ఉన్నటువంటి క్రైమ్ అంటే ఒక సీరియల్ మర్డర్, ఒక సీరియల్ అఫెన్స్ వాళ్ళని పట్టుకున్నాము. నేను రాకముందు కావలిలో 3 జరిగాయి, నేను వచ్చిన తర్వాత 1 జరిగాయి. టోటల్ ఆల్మోస్ట్ 4 వర్ డెడ్ అండ్ ఐ థింక్ 2 దాంట్లో ఒక చిన్నారి కూడా ఒక ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఆల్మోస్ట్ 6 తర్వాత కూడా మనం పట్టు వదలకుండా ఒక గుర్తుంది నాకు వ్యక్తి, ఐ థింక్ వెంకటేశ్వర్లోని ఆ ముద్దయ్యకి. సో హీ గాట్ డెత్ సెంటెన్స్ లేటర్. సో యా, సో హీ వాజ్ అ సీరియల్ అఫెండర్. అగైన్ సిన్స్ కేస్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ మచ్. ఇలాంటి ఒక క్రూర్ని, ఒక వెరీ క్రూయల్ అఫెండర్ని
యూజువల్గా క్రైమ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 6 మంత్స్, 8 మంత్స్, 1 ఇయర్ అయినప్పుడు క్లూజ్ లేనప్పుడు యూనో యూజువలీ ద టెండెన్సీ ఈస్ టు స్లోలీ ఫర్గెట్ అబౌట్ ద కేస్. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై టీమ్, మా అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీలు కానీ సిఐలు కానీ, డిఎస్పీ హాజ్ రిటైర్డ్ అండ్ 2 CIs ఆర్ స్టిల్ వర్కింగ్ నౌ, 2-3 CIs. ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ టీమ్ ఆల్మోస్ట్ 7-8 మంత్స్. సో ఆఫ్టర్ 6 మంత్స్ వీ గాట్ అ బ్రేక్ త్రూ. సో ఒక క్రైమ్లో లైవ్గా మనము ఇమీడియట్ క్రైమ్ అయిన వెంటనే పట్టుకున్నాము. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యునో సాటిస్ఫైయింగ్ కేస్ ఫర్ మీ. ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ ఎ కేస్ నాకు గుర్తుండిపోతుంది. సో ఆ క్రూర వేలు, ఆ ఒక ఎంత క్రూయల్ ఇంటెన్షన్తో ఆ మోడస్ అపరండి ఆ సుత్తిలో తీసుకొని నెత్తి మీద కొట్టేవారు. సో ఇట్స్ వెరీ క్రూయల్ మోడస్ అపరండి, వెరీ గ్రూసమ్. సో వీఆర్ ఏబుల్ టు క్యాచ్ హిమ్ అండ్ దెన్ గెట్ అ, మోర్ ఇంపార్టెంట్లీ వీఆర్ ఏబుల్ టు గెట్ అ డెత్ సెంటెన్స్. సార్, మీ ఫస్ట్ పోస్టింగ్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా బ్రేక్ చేసింది ఏమైనా గుర్తుందా? ఆర్గనైజ్డ్ క్రైమ్ నెల్లూరులో కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆయిల్ స్కామ్ ఒకటి ఉంటుంది. యా అండి, వాట్ ఐ డోంట్ రిమెంబర్ మచ్, బట్ ఐడి అరాక్ మీద మీరు ఆత్మకొరని ఏరియాస్ అని చెప్పారు. సో వీఆర్ ఏబుల్ టు డూ సమ్ గుడ్ వర్క్ దర్, బట్ నథింగ్ గ్రేట్ దట్ ఐ వాంట్ టు ఫ్లాగ్ ఆర్డర్, బట్ యా ఇట్ వీ డిడ్ సమ్ ఓకే వర్క్ దర్. అంటే 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తుంటారు? ఐ వాస్ దేర్ ఫర్ ఐ థింక్ 1.5 ఇయర్స్. నెక్స్ట్ కాకినాడ. కాకినాడ కూడా మీకు డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది. ఒకవైపు రంపచోడవారు మావోయిస్ట్ మళ్ళీ మీకంటే నర్సీపట్నం బెల్ట్ కనిపిస్తుంటుంది. ఇంకా ఇక్కడ కూడా అమలాపురం ఆ ఏరియాలో డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది, అక్కడ ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ కనిపిస్తుంది, కాకినాడ రౌడీజీ ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఏ విధంగా మీరు కంట్రోల్ చేసుకొచ్చారు? కాకినాడ వాజ్ ఫస్ట్, మీరు వెళ్ళగానే రౌడీలందరూ కౌన్సిలింగ్ చేశారు కదా? యా, సో నెల్లూరులో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో రూరల్ ఎస్పీ గారి కౌన్సిలింగ్. అవును. సో నెల్లూరులో వచ్చినటువంటి మంచి యునో ఫీడ్బ్యాక్తో వీ కంటిన్యూడ్ దట్. మీరు నెల్లూరు నుండి కాకినాడ వెళ్ళకముందే మీ నేమ్ వెళ్ళాడు కూర్చుంది, ఎస్పీ వస్తున్నాడు కాలు ఎరగొడతాడరా అని. అవును. యా, సో ఐ థింక్ అంటుంటారు కదా ది రెప్యుటేషన్ ప్రిసీడ్స్ ద మ్యాన్ అంటారు. అవును. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్, ఇట్స్ అ గుడ్ థింగ్. నెంబర్ వన్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ రెప్యుటేషన్ అన్నది యూనో ఈ ఇమేజ్ అన్నది ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ ఆర్ పర్సన్ ఎక్స్ ఆర్ పర్సన్ వై. పోలీస్ ఇది పోలీస్ ఇమేజ్ ఒకటి. ఈ పోలీస్ రెప్యుటేషన్ వల్ల పబ్లిక్లో ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెంబర్ 2, క్రిమినల్స్లో ఎంతో కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. దట్ ఈస్ 2 మెయిన్ క్రైటీరియా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ విశాల్ గున్ని ఆర్ ఎక్స్ ఆర్ వై. ఇట్ ఈస్ అబౌట్ ది ఇమేజ్ ఆఫ్ ద పోలీస్ అండ్ వాట్ గుడ్ వర్క్ ద పోలీస్ క్యాన్ డూ. అది చాలా ఇంపార్టెంట్. సో చెప్పాను, ఫీడ్బ్యాక్ నెల్లూరులో మంచిది వచ్చింది కాబట్టి కంటిన్యూ చేశాము అండ్ దట్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే నెల్లూరులో ఎక్కువ మంది ఉన్నారు, కాకినాడలో ఎక్కువ మంది ఉన్నారు రౌడీలు? ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్స్ అని, బట్ ఇట్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అంటే కౌన్సిలింగ్ అంటే మీరు మాటలతో కాదు, లాఠీతో చేస్తారట కదా? ఐ కాంట్ డిస్క్లోజ్ సర్టన్ థింగ్స్ అండి. ఐ మీన్ ఇట్స్ ఓకే, ఐ మీన్ యాజ్ లాంగ్ యాజ్ రిజల్ట్స్ వస్తే దట్ ఈస్ గుడ్. అంటే కాకినాడలో మీరు పనిచేసిన టైంలో ఒక ఫీడ్బ్యాక్ నాకు వచ్చింది. భానుగుడి సెంటర్, సినిమా స్ట్రీట్, బెస్ట్ అండ్ కో వాచ్ దగ్గర వంతెనా సర్కిల్, ఈ మూడు ప్రాంతాల్లో బాగా రౌడీజ్ ఉండేది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఎస్పీ గారు వచ్చి ఆ ప్రాంతంలోనే వాళ్ళకి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చారు, కాబట్టి మెసేజ్ పోయింది, వాళ్ళు అక్కడ నుంచి విత్డ్రా అయిపోయారని చెప్పారు. అంటే ఆ ఇంటెన్షన్ ఏంటండి? అంటే జనరల్గా మీ నెల్లూరులో కూడా కౌన్సిలింగ్ చేశారు, మిగతా ఆఫీసర్లు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఒక కమిషనర్ అవ్వండి, ఎస్పీ అవ్వండి, ఇంకోసారి నా ఏరియాలో వేస్తే కాల్ ఎరగొడతా లేదా పీడియాడ్ పెడతా అని చెప్తారు. కానీ ఏ రౌడీ ఏ సెంటర్లో అయితే వాడు హీరో అనుకుంటాడో అక్కడే మీరు వాడిని. అంటే వాట్ ఐ వాంటెడ్ టు సెండ్ అ సిగ్నల్ వాజ్, మీ ఏరియాలో మీరు ఏదైనా దౌర్జన్యంగా హడావడి చేయడం కానీ అతి ఉత్సాహం చూపించడం కానీ చేస్తే, అదే ఏరియాలో మీరు ఒక క్రిమినల్ అని మీ పాత కేసులు ఏదేది ఉన్నాయి, మీరు చేస్తున్నట్టు యాంటీ పబ్లిక్ యాంటీ అని క్రిమినల్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూపెడతామని ఒక కాన్సెప్ట్తో వెళ్ళాము. యా, సో ఇట్ వాస్ గుడ్ అండి. సో వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దట్ ఆ ఏరియాలో ప్రజలు కాన్ఫిడెంట్గా ఉన్నారు, వీడు ఎవడో గొప్పగా నేను రౌడీ నేను ఏరియాలో తిరుగుతున్నాను అనే వాళ్ళ. వీ టోల్డ్ దెమ్ దట్ నో హీస్ అ బ్యాడ్ పర్సన్, క్రిమినల్ ఉంది. అంటే క్రిమినల్గా ఉన్నాడని వీ విడ్ నాట్ గో ఒక కక్షలు సాధించడం కాదు. నంబర్ 1, పాత కేసులు ఏమేమి ఉన్నాయి, ఆ కేసులో పురోగతి ఏముంది, దట్ ఈస్ 1 థింగ్ విత్ ఇట్. 2, పురోగతి తర్వాత ప్రజెంట్ వార్ బిహేవియర్ ఎలా ఉంది. సో వీ కెప్ట్ అ వెరీ క్లోజ్ వాచ్. కౌన్సిలింగ్ తర్వాత కూడా ఈ క్రిమినల్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయడం కానీ ఇది చేస్తే వెంటనే ఆ రిలవెంట్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడము, అరెస్ట్ చేసి పంపించడం. సో దిస్ ఇస్ వాట్ వీ, ఇట్స్ అ వెరీ సైంటిఫిక్
అండ్ వెరీ వెరీ ప్రొసీజరలీ కరెక్ట్ పిక్చర్ దట్ వీ టుక్ ప్రాసెస్. నెంబర్ వన్, పాత కేసులు ఏమున్నాయి, ఆ పురోగతి ఏముంది, చార్జ్షీట్ చేయడం, పీడీ యాక్ట్లు ఉంటే అవసరం ఉంటే పీడీ యాక్ట్ పెట్టడం. మూడోది, కౌన్సిలింగ్ తర్వాత కూడా వారు పద్ధతి మార్చుకున్నారా లేదా. మార్చుకుంటే ఎస్ వీ సపోర్ట్ దెమ్, వీ విల్ నాట్ హెరాస్ దెమ్. బట్ అగైన్ ఈ కంట్రోల్ దిస్ క్రిమినల్ యాక్ట్, కంటిన్యూస్ దిస్ క్రిమినల్ యాక్టివిటీ, వీ ఎన్ష్యూర్డ్ కేసెస్ బుక్ చేసి వీ అరెస్టెడ్. సో ఇట్స్ అ వెరీ వెరీ యూనో వెరీ సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ ఇట్ బ్రాట్ రిజల్ట్స్ ఆల్సో. అంటే మీరు చెప్తున్న ఆ కాన్సెప్ట్ ఓకే, కానీ మధ్యలో మీరు సోషల్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం నేర్చుకున్నారు. సోషల్ పనిష్మెంట్ ఐ డోంట్ రీసెంట్. అంటే చాలామంది మీ ఆఫీసర్లు చెప్పారు నీ ఏరియాలో నేను రౌడీ, నేను మళ్ళీ బోర్డు వేయించడం, లేదా కొన్ని టెంపుల్ దగ్గర క్లీన్ చేయించడం కూడా చేయించారు. ఐ డోంట్ రిమెంబర్. రైట్ అండి. అజీజ్ అనే కేసు గురించి చెప్పండి సార్. వాడు అసలు యాక్చువల్గా మీకన్నా ముందు చాలా కాలం పెండింగ్ ఉన్నాడు. ఐ థింక్ యూస్ ది ప్రాపర్టీ అఫెండర్ అంటున్నారు కదా. ఐ డోంట్ రిమెంబర్ మచ్ ఆఫ్ ద డీటెయిల్స్. అంటే మీరు అప్పట్లో ఒక డిఎస్పీని, క్రైమ్ డిఎస్పీ పల్లవరాజు సమ్ రాజు అని పెట్టి ఒక టీంని ఫామ్ చేసి వాడిని అరెస్ట్ చేయడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఓ ఎస్ 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 ఎస్, ఆ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్తో ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ఒక భేదించాం. ఓకే ఓకే యా. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్. ఐ రిమెంబర్ ది దట్ ఇట్ వాజ్ అన్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్. సో యా, ఇట్ వాజ్ అ గుడ్ సక్సెస్. ఐ థింక్ వీ రికవర్డ్ క్లోజ్ టు 1 kilo సంథింగ్, 700 సంథింగ్. అట్ ద సేమ్ టైమ్ నలుగురిన పికప్ చేశాము, మెయిన్ అఫెండర్ వీడు. అండ్ ఐ థింక్ యాజ్ మెనీ యాజ్ 18-19 కేసెస్ వర్ క్లోజ్ దట్ టైమ్. మీ పీరియడ్లోనే ఎక్కువ ప్రాపర్టీ అఫెన్స్ ఎక్కువ రికవరీ కనిపిస్తుంది. గుడ్ అండి. అగైన్ సీ మురళి గారు, వాట్ ఐ సీ ఇట్స్ ఐ స్పీక్ ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్. నేను ఒక లీడర్గా ఐ గివ్ డైరెక్షన్, లీడర్గా దాన్ని పర్స్యూ చేస్తాము. బట్ ద కంప్లీట్ క్రెడిట్ ఐ డోంట్ వాంట్ టు టేక్, ఐ నెవర్ టేక్. ఐ కంప్లీట్ గివ్ ద 100% క్రెడిట్ టు మై టీమ్. ద డిఎస్పీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, పల్లప్ రాజు అని వాజ్ దేర్. మా సిఐలు, క్రైమ్ సిఐలు, ఎస్ఐలు, లోకల్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐ, ఇట్ వాస్ ఎ టీమ్ ఎఫర్ట్. సో అలాంటి చాలా మనము భేదించాము. సో ఐ వాస్ హ్యాపీ. మీరు కాకినాడలోనే టెక్నాలజీని బాగా వాడినట్టున్నారు, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి పెట్టడం, ప్రతి ఇష్యూస్ కూడా ఎస్ఐ అందులో పెట్టాలి, మీరు అప్పటికప్పుడు డైరెక్షన్ ఇవ్వడం. అంటే డిపిఓకి వచ్చే కూర్చోవాలి అనే రూల్ కాకుండా మీరు ఇక్కడ అమలాపూర్ ఉన్నా, రంపచోడవరం ఉన్నా, గ్రూప్లోనే ఒక డైరెక్షన్ ఇవ్వడం. అంటే టెక్నాలజీని అప్పుడే వాడాలి అనేది మీకు వచ్చిందా? So, as I told you, technology is something that, you know, can be used for the goodness of the people and to increase the efficiency of administration. So, Nellore lo first time the integrated command and control lo, we were able to get a lot of success. Danna ikkada continue cheskuni, we started something called, the advanced system ani pettam ikkada. Deentlo rendu rakalu unnai. Ee Telegram group was a very small, minute part. Okay. ఈ మైన్యూట్ పార్ట్ ఎందుకు చెప్పానంటే, ఇట్ వాజ్ అ లైవ్ మానిటరింగ్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్. ఓకే. లాస్ట్ సిబ్బంది అంటే మా ఎస్ఐ లెవెల్ స్థాయి నుంచి ఎస్పీ వరకు ఆ రోజు రియల్ టైంలో ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడ క్రైమ్ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వీఆర్ ఏబుల్ టు మానిటర్ ఆన్లైన్. ఇంకొకటి ఏంటంటే, కాకినాడలో ది ఏరియా ఈజ్ వెరీ బిగ్. రైట్ ఫ్రమ్ మీరు చింతూర్ ఏరియా నుంచి కాకినాడకు రావాలంటే ఆల్మోస్ట్ 4 hours ప్లస్ పడుతుంది. సో కొన్నిసారి అక్కడికి విజిట్ వెళ్ళినప్పుడు అమలాపురంలో ఏం జరుగుతుంది, అమలాపురం నుంచి విజిట్లో ఉన్నప్పుడు పెద్దాపురంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మానిటర్ చేయాలంటే దిస్ వాజ్ అ వెరీ గుడ్ యాప్ అండ్ యూనో వెరీ గుడ్ సిస్టమ్ వేర్ ఆల్ ది ఆఫీసర్స్ వర్ షేరింగ్ ఆన్ ఎ రియల్ టైమ్ బేసిస్. నడిచినప్పుడు వెంటనే దాన్ని చెప్పడం, నేను దానికి పరిష్కారం ఇవ్వడం, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, వెరీ గుడ్. ద నెక్స్ట్ థింగ్ వీ స్టార్టెడ్ వాజ్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సిస్టమ్. ఈ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సిస్టంలో సిటీలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాసు, అదేవిధంగా ఎస్ఐల దగ్గర ఉన్నటువంటి ట్యాబ్స్, అదేవిధంగా ఈ టెలిగ్రామ్ గ్రూపు, అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మీ యూట్యూబ్ ఛానల్ కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ కొన్ని లైవ్ బ్రేకింగ్ న్యూస్లో కూడా వస్తుంటాయి, లేదంటే పబ్లిక్ కూడా కొన్ని షేర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భానుగుడి జంక్షన్లో ట్రాఫిక్ జామ్ అని ఎవరో హ్యాష్ ట్యాగ్ చేసి ట్విట్టర్లో వేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వి కాల్ సంథింగ్ కాల్డ్ సోషల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ కూడా ఒక చోట్లో స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్ అని ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను మనం స్టార్ట్ చేసాము. సో ఈ టెలిగ్రామ్ గ్రూపు, సీసీటీవీ ఫీడ్బ్యాక్ ఫీడ్స్, సోషల్ మీడియా, న్యూస్ మాధ్యమంలో, సో సామాజిక మాధ్యమం ఒకటి, సీసీటీవీ లైవ్ ఫీడ్ ఒకటి, మా ఎస్ఐలు క్యారీ చేస్తున్నటువంటి ఒక ట్యాబ్ ఒకటి. నేను చెప్తాను ఎందుకు ఈ ఎస్ఐ ట్యాబ్ గురించి చెప్తున్నానని.
తర్వాత మనకి ఈ టెలిగ్రామ్ ఇవన్నీ కూడా ఎలాగ మనం ఇంటిగ్రేట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీసీటీవీలో ఒక దొంగ ఏదో ఒక బ్యాగ్ లిఫ్టింగ్ చేసి పారిపోతున్నారని వస్తుంది. వెంటనే మా స్ట్రాటజిక్ రెస్పాన్స్లు ఉండేవాళ్ళు ఆ లోకల్ వైర్లెస్లో మెసేజ్ ఇచ్చుకొని నెక్స్ట్ వాడిని ఎక్కడ స్టాప్ చేయాలని వెంటనే వాడిని ఆపుతారు. సమ్ పబ్లిక్ సేస్ దెర్ ఇస్ అ జామ్ అట్ భానుగుడి, వెంటనే మా ట్రాఫిక్ వాళ్ళకి ఈ కంట్రోల్ నుంచి వెళ్ళిపోతుంది. చూడండి ట్విట్టర్లో ఎవరో ఇప్పుడే పోస్ట్ చేశారు ట్రాఫిక్ జామ్ ఉందంట, వెంటనే దాన్ని పరిష్కరించండి. దెర్ ఇస్ అన్ యాక్సిడెంట్ సమ్వేర్, మీరు యాక్సిడెంట్లో చూస్తారు రోడ్ యాక్సిడెంట్స్, ఈ గోల్డెన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ఫ్యాక్ట్ గోల్డెన్ అవర్లో మనము యూజ్ చేసుకోవాలి వారిని సేవ్ చేయాలని ఒక ఉద్దేశంతో రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాం. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ గేవ్ అస్ అన్ అవార్డ్ ఫర్ దిస్ యాజ్ ద బెస్ట్ ఇనిషియేటివ్. ఈ యొక్క స్ట్రాటజిక్ కమాండ్ కంట్రోల్ సిస్టంలో సెంటర్లో అంటే కమాండ్ కంట్రోల్లో కూర్చొని వెంటనే యాక్సిడెంట్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎనీబడీ కెన్ కాల్, ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఫలానా హైవేలో యాక్సిడెంట్ అయిందని 100 కాల్ వస్తుంది. మా కంట్రోల్ రూమ్ వాళ్ళు ఒక గూగుల్ మ్యాప్ లైవ్గా ఇది చూస్తుంటారు, మా ఎస్ఐలు గ్రౌండ్ మీద ఎక్కడున్నారని చూస్తుంటారు. కాల్ వచ్చిన వెంటనే ఆ ట్యాబ్లో లొకేషన్ వస్తుంది గూగుల్ మ్యాప్లో, మా ఎస్ఐలు ఎక్కడ ఉన్నారు లొకేషన్ అని. వెంటనే మా వాళ్ళు ఫోన్ చేసుకుంటారు ఎస్ఐకి, ఫలానా ఏరియాలో ఉంది, యు ఆర్ ద నియరెస్ట్ ఎస్ఐ, నాట్ నెసెసరీ జ్యూరిస్టిక్షన్ ఎస్ఐ జరగ వెళ్ళాలని అవసరం లేదు. మ్యాప్లో దగ్గర యాక్సిడెంట్ స్పాట్కి ఎవరు దగ్గర ఎస్ఐ ఉన్నారు రోడ్ మీద ఫీల్డ్ మీద, హీ విల్ వెంటనే గోదర్, హీ విల్ రియలీ గోదర్ పికప్ చేసుకొని మా కంట్రోల్ రూమ్ వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్ కానీ నియరెస్ట్ ట్రామా సెంటర్ కానీ కాల్ చేసుకొని డాక్టర్ని రెడీ పెట్టుకుంటారు. వి వర్ ఏబుల్ టు రిడ్యూస్ ది యాక్సిడెంట్ రేట్, పేషెంట్ వచ్చేసరికి డాక్టర్ రెడీగా ఉంటాడు. సో దిస్ వాజ్ ద ఇనిషియేటివ్ దట్ వీ స్టార్టెడ్ యూజింగ్ దిస్ యునో యునో కమాండ్ అండ్ కంట్రోల్ ఆర్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్. సో టెక్నాలజీని ఎలా మనం వాడుకోవచ్చు, గూగుల్ మ్యాప్స్లో మన ఎస్ఐ లొకేషన్ చూడడం, డయల్ 100 వచ్చినటువంటి కాల్స్న మ్యాప్ చేసుకుని హాస్పిటల్లో డాక్టర్స్న యూనో అలర్ట్ చేసుకోవడం. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఇనిషియేటివ్ దట్ వీ డిడ్ ఇన్ యూనో ఈస్ట్ గోదావరి. సో వెరీ హ్యాపీ. సో దీంతోపాటు లా అండ్ ఆర్డర్స్ వర్ సో మెనీ దట్ టైం. సో ఇట్ వాజ్ అ హైలీ ఛాలెంజింగ్ టాస్క్ దట్ టైం. ఒకవైపు మళ్ళీ చింతూరు వైపు వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ యూనో మూమెంట్ క్రాస్ బార్డర్, తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా 3 బార్డర్స్ మనకి తగిలాయి అక్కడ. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండ్ ప్రాబ్లీ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు రేట్ ఆల్ ద 3 డిస్ట్రిక్ట్స్. సార్, మీరు కాకినాడలో ఉన్న టైంలోనే అరకులో ఒక మర్డర్ జరిగింది ఎమ్మెల్యేది, మీరు బైక్ మీద అంత దూరం వెళ్ళాల్సిన అవసరం వచ్చు, అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? అంటే అండి, దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద మర్డర్ అండి, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద మర్డర్. అక్కడ జరిగింది కాబట్టి మన ప్రాంతంలో పోలీస్ గస్తీ ఎలాగుంది, మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, మన సిబ్బంది ఎంత అలర్ట్గా ఉన్నారు అది చూడడానికి నేను వెళ్ళాను. యూజువల్గా మీరు అంటే ఏమవుతుందంటే ఇప్పుడు 4-వీలర్లో వెళ్ళి ఒక ఎస్పీ ఎక్స్పోజ్ కాకుండా ఎక్స్పోజర్ ఉంటుంది, ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళలేము 4-వీలర్స్ తీసుకొని. సో కొన్ని యూనో యు గెట్ ఐడెంటిఫైడ్, ఎక్స్పోజ్ అవుతాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి చెప్పకుండా అది వెళ్ళాము. ఐ డింట్ వాంట్ టు ఎక్స్పోజ్. ఆ రోజు నేను వెళ్తున్న దారిలోనే ఒక మీడియా పర్సన్ మనం చూడము, వారు దాన్ని రికార్డ్ చేసి బయటకు పెట్టడము, అది కొద్దిగా ఇదైన తప్ప ఐ డెంట్ వాంట్ టు ఇట్ వాజ్ ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్. ఏదో ఒక విలేజ్లో క్రాస్ చేస్తుంటే ఆ లోకల్ మన మీడియా మిత్రులు ఎవరున్నారు అవతల నుంచి వస్తున్నారు బైక్లో, ఎస్పీ బైక్లో ఏం వెళ్ళడం అని వారు ఇదై హీ స్టార్టెడ్ ఫాలోయింగ్ అస్. వీ ట్రై టు స్టాప్ హిమ్ అండ్ ఆస్టర్ రిక్వెస్ట్ చేశాము పెట్టకండి బయటికి ఇట్ ఈస్ ఇదని, బట్ ఎనీ ఐ స్టిల్ పోస్టెడ్ దట్ అండ్ దట్ బికేమ్ వైరల్ అగైన్. సో దట్ ఈస్ ద రీజన్. సో జస్ట్ టు సీ అవర్ ప్రిపేర్డ్నెస్, మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నామని చూడడానికి. ఎస్పీకి గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది అవగాహన ఉంటేనే ఒక అడ్మినిస్ట్రేషన్ నీట్గా జరుగుతుంది. సో ఆఫీస్లో కూర్చొని ఏసీలో కూర్చొని జరిగితే జరగవు పని. సో దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు గెట్ ఎ ఫీల్ ఆఫ్ ద గ్రౌండ్. కరెక్ట్. మీ యాంగిల్లో తీసుకుంటే ఫీల్డ్ వర్క్లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ రిపోర్ట్ మీకు కావాలని వెళ్తుంటారు, కానీ కిందనున్న గ్రౌండ్లో ఉన్న కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మా వర్క్ ఎస్పీ గారు చేస్తున్నారు మాకేం పని లేదు అండి. అట్లేం లేదండి. సి ఐ కాంట్ బీ ఆన్ ద గ్రౌండ్ ఆల్ ద టైమ్. మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్, అడ్మిన్ వర్క్స్, ఫైల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, ఓవరాల్ చూసుకోవడము.
సో ఇట్ ఈస్ జస్ట్ ఐ కాంట్ గో టు ద గ్రౌండ్ ఎవ్రీ సింగిల్ డే. సో వార్ దే ఆర్ ద బాసెస్ ఆఫ్ దర్ ఏరియా, ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ. సో యూఆర్ ఏబుల్ టు స్ట్రైక్ అ గుడ్ బ్యాలెన్స్, బట్ దే వర్ ఆల్సో అలర్ట్. ఎస్పీ గారు ఎప్పుడు గ్రౌండ్ మీద వచ్చి చెక్ చేస్తారని వారు అలర్ట్ ఉండేవాడు. సో దట్ రిజల్టెడ్ ఇన్ బెటర్ సర్వీస్ డెలివరీ ఫర్ పబ్లిక్. సో పబ్లిక్లో అందుబాటులో ఎస్ఐ ఉండడము, సిఐ ఉండడము, నేను వస్తానని వారు భయంతో ఉండడం, అండ్ పబ్లిక్కి మంచి పేరు రావాలని వారు పనిచేయడం ఎస్ఐలు సిఐలు. సో ఒక మంచి టీమ్గా పనిచేస్తే వీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ అని ఇది ఒక నిదర్శనం అనమాట. సార్, మీరు కాకినాడలోనే 5-7 మస్ట్గా విజిబుల్ పోలీసింగ్ ఉండాలి అండి అన్నది మీరు పెట్టడం ఉద్దేశం ఏంటండి? లాజిక్ చాలా సింపుల్ అండి. దేర్ ఇస్ నథింగ్ ఓన్లీ కాకినాడ కాదు, టోటల్గా ఎవ్రీవేర్ అండి. యా, వేర్ ఎవర్ ఐ గో ఐ ఇంప్లిమెంట్ దిస్ రూల్ అండి. చాలా లాజిక్ అండి. దిస్ ఇస్ నాట్ ఎన్ ఇనిషియేటివ్ కానీ ఇది కానీ లేదు. ఇట్ ఈస్ బేసిక్ పోలీసింగ్ కామన్ సెన్స్. 4-8 అనమాట ఇస్ ద పీక్ టైమ్ వేర్ పబ్లిక్ హ్యాస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. స్కూల్ పిల్లోడు, కాలేజ్ పిల్లోడు ఇంటికి రిటర్న్ వస్తుంటారు. ఆఫీస్ నుంచి పబ్లిక్ చాలామంది వారు ఇంటికి వెళ్తుంటారు. ఇంటి నుంచి వచ్చి కొద్దిగా ఫ్రెష్న్ అప్ అయ్యి ఫ్యామిలీని తీసుకొని బయటకు వెళ్తుంటారు. ఒక చిన్న ఫుడ్ తిందాం కానీ, ఏదో ఎంజాయ్ చేద్దాం సరదా కానీ. అదేవిధంగా స్టూడెంట్స్ వచ్చి వారి ఫ్రెండ్స్తో కొంతమంది కలుస్తుంటారు. యునో, ఫ్యామిలీస్ విల్ కమ్ అవుట్ టు బై కూరగాయలు బై చేసి రేపటికి తయారు చేసుకుందాం అనుకుంటారు. ఇట్స్ అ పీక్ టైం, ఇట్స్ అ పీక్ టైం. అప్పుడు రోడ్ మీద పోలీస్ సిబ్బంది కనిపిస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రిమినల్ కూడా కామ్గా ఉంటుంది. అండ్ ఐ యూస్ టు టెల్ మై పీపుల్, ఏదైనా ఇష్యూ జరిగితే యూ కెన్ రెస్పాండ్ ఫాస్టర్. మీరు ఆఫీస్ నుంచి లేచి బయటకు వెళ్ళే తప్ప రోడ్ మీద నుంచి ఏదైనా ఇష్యూ జరిగితే వెళ్ళడం ఈజీ. సో దట్ వే ఐ థాట్ ఇట్ ఈస్ అ లాజికల్ స్టెప్. ఇట్స్ అ వెరీ వెరీ కామన్ సెన్స్ దిస్ వన్, దట్ పోలీస్ షుడ్ బి అవైలబుల్ ఆన్ ఫీల్డ్ డ్యూరింగ్ పీక్ అవర్స్. సో అండ్ ఇట్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫర్ అస్. సార్, కాకినాడలో మీకు బాగా ఇంకా గుర్తుండిపోయిన సంఘటన ఏమన్నా మీ ఐడియాతో? ఓ, ఐ థింక్ మల్టిపుల్ అండి. చాలా, ఐ మీన్ ఐ కాంట్ పిన్ పాయింట్ వన్. సో చాలా మల్టిపుల్ ఇష్యూస్ అండి, మల్టిపుల్ ఇష్యూస్. కానీ ఐ పోలవరం మండలంలో ఎవరికి తయారవుతుందని మీరు వెళ్ళడం, రైడ్ చేయడం ఒకటి, తర్వాత ఐ పోలవరం దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర బోటు వెళ్ళి పిల్లలతో వెళ్తున్న బోటు పడిపోవడం, 7 పిల్లలు అదృశ్యం, అది మీరు బాగా కరెక్ట్ అండి. బాగా ఐ డింట్ వాంట్ టు రీకలెక్ట్ దట్ ఇన్సిడెంట్. చాలా సాడ్ ఇన్సిడెంట్ అది. సో అప్పుడే వర్షాకాలంలో చాలా వరదలు కూడా ఉన్నాయి, అప్పుడు గోదావరి వరదలు ఉన్నాయి. చాలా ఒక, ఇట్ వాస్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ యునో వీ గాట్ టు సర్వ్. ఆ టైంలో మనం గ్రౌండ్ మీద వెళ్ళి మన SDRF సిబ్బందితో ఆల్మోస్ట్ 2 పట్టింది మనకి. అదేవిధంగా దేవీపట్నంలో ఒక బోట్ ఇన్సిడెంట్ జరిగింది. సో అక్కడ కూడా మనం వెళ్ళి వీ వర్ ఏబుల్ టు ఒక 3 వరకు అక్కడే రోడ్ మీద ఉండి, గ్రౌండ్ మీద ఉండి రికవర్ చేసి ఆ ఫ్యామిలీకి ఒక క్లోజర్ అని ఇవ్వడము, ఇట్ వాస్ క్వైట్ ఫుల్ఫిల్లింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షోస్ దట్ యునో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఛాలెంజ్, పోలీస్ విల్ బీ అవైలబుల్ ఆన్ దట్ ప్లేస్. రెస్పాండ్ అవుతారు, ఏదైనా ఛాలెంజ్ ఉండొచ్చు, పోలీస్ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ అని ఇది ఒక నిదర్శనం. కాకినాడలో మీకు బాగా గుర్తుండిపోయి కాదు, కొన్ని కేసులు చెప్పారు, బాగా ఈ పని చేయలేకపోయాను అనేది ఏమైనా ఉందా కాకినాడలో? ఇంకా చేస్తుంటేల్సిందని ఒక కేసు కానీ, లేదా ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు? నాట్ మచ్ అండి, నాట్ మచ్. ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్. సో ద బెస్ట్ టేక్అవే ఇస్ 2 వాట్ ఎవర్ 10 మనం సర్వ్ చేసినప్పుడు, మీరు ఆ ప్లేస్ నుంచి ఆ జిల్లా నుంచి బయటకు వచ్చినప్పుడు, సే 3 కానీ 1 తర్వాత కూడా పబ్లిక్ ఏదైనా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ దట్ ఐ టేక్. అంటే నేను ఎలా పని చేశాను, ఏమేమి చేశామని నేను గుర్తుపెట్టుకోను. ఏదైనా 1-2 ఆల్సో ఏదైనా 1 తర్వాత, 6 తర్వాత నన్ను ఎక్కడైనా కలిసినప్పుడు కానీ, ఏదైనా సామాజిక మాధ్యమంలో కానీ ఒక చిన్న లైన్ చెప్తారు, సార్ మీరు కాకినాడ ఉన్నప్పుడు చాలా బాగా చేశారు, మనం గుర్తున్నాం సార్. సో ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ విత్ 1 దట్ ఈస్ ఆల్ ఐ వర్క్ ఫర్, ఇంకేం అవసరం లేదు. అట్ ద సేమ్ టైం కాకినాడ మీరు అడిగినప్పుడు ఆ DPO కూడా చాలా రూపురేఖలను మనం మార్చాము అక్కడ. సో ఇట్ వాజ్ అ న్యూ బిల్డింగ్, సో వండర్ఫుల్. ఇట్ హ్యాడ్ ఎ జిమ్ ఇన్సైడ్ దట్. సో మా సిబ్బంది వెళ్ళి ఈవినింగ్ చక్కగా జిమ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఓవరాల్ ఫుల్ఫిల్లింగ్ అండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. వన్ వర్డ్ దట్ కీప్స్ కమింగ్ బ్యాక్ టు మీ ఇస్ ఫుల్ఫిల్లింగ్. ఇంకొకటి విషయం మీరు మర్చిపోతున్నారండి, కాకినాడది. యా, ప్లీజ్ గుర్తుచేయండి. ఐ థింక్ ఐ కీప్ ఫర్గెటింగ్, మీరే చాలా నాకు గుర్తుచేస్తున్నారు ఈరోజు. 2019 ఎలక్షన్లో చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మీరు కాకినాడలో వర్క్ చేశారు. ఓ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ముందు జరిగిన ఎలక్షన్స్లో
మీకు రమలాపురం అవ్వచ్చు, ఎక్కడో చిన్న ఇన్సిడెంట్, లాఠీ చార్జ్ ఏదో ఒకటి జరుగుతుంది. 2019 ఎలక్షన్ చాలా పీస్ఫుల్ గా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా, అంటే ఇప్పుడే జస్ట్ మీరు 1 మినిట్ ముందు అడిగారు ఏదైనా చాలా గుర్తున్నది ఏదైనా చెప్పండి, నాకు చాలా గుర్తు చేసుకున్నాను రాలేదు నాకు, బట్ యూ గుర్తు చేశారు మీరు. ఓ, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ టైమ్స్ అండి, మోస్ట్ ఛాలెంజింగ్ టైమ్స్. అంటే అక్కడ రెండు సామాజిక వర్గాలకు ఎక్కువగా వార్ అవుతుంటుంది, కానీ అంత వార్లో కూడా ఒక లాఠీ చార్జ్ లేకుండా జరిగింది. అంటే ఓకే అండి, అంటే అంత పెద్ద జిల్లాలో, అంటే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అండి, ఇంత పెద్ద జిల్లాలో ఇంత చిన్న ఇన్సిడెంట్ జరగకుండా, ఒక పోలీస్ లాఠీ చార్జ్ లేకుండా, ఫోర్స్ ఎక్కువగా లేకుండా, మెయిన్ ఫోర్స్ లేదు, కొన్ని బూతుల్లో కూడా మ్యాన్ పవర్ లేని టైంలో, మీరు చాలా రిసెర్చ్ చేసినట్లు ఉన్నారు మీ స్ట్రాటజీ, అంటే నెక్స్ట్ వచ్చే ఆఫీసర్కి పనికి వస్తుంది. అంటే ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇంప్లిమెంట్ చేయడం అనేది కాదు, తక్కువ ఫోర్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చేయడం అనేది ఒక స్ట్రాటజీ చెప్పండి. సీ, ఐ ఫీల్ వెరీ సింపుల్ అండి, దట్ స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్. మీరు ఏదో ఒక విధంగా అడ్మినిస్ట్రేషన్ నడిపించి ఒకరోజు మనము ఫోర్స్ పెట్టేసి చేస్తామంటే దెర్ బి నో పాయింట్. అన్లెస్ అండ్ అంటిల్ ద పబ్లిక్ ఈస్ కాన్ఫిడెంట్ అండ్ సపోర్టివ్ ఆఫ్ యూ, అస్సలుగా ఏమి జరగదు. 1-1.5 ఇయర్లో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పబ్లిక్తో కనెక్ట్ అవ్వడము, పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావడము, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకి వెంటనే పోలీస్ వాళ్ళు స్పందించారు, పరిష్కరించారా లేదా అది సెకండ్, స్పందించారు, రెస్పాన్స్ ఇచ్చారా, వచ్చిన వెంటనే స్టేషన్కి కూర్చోపెట్టి అమ్మ తల్లి ఏంటి సమస్య ఏంటి, ఒక పీసీ వెళ్ళి ఆ ఇద్దరు చిన్న ఒక గొడవలు ఉంటుంది, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఇద్దరు యూనో ప్రహరీ గోడల దగ్గర నేబర్స్, చిన్న ఒక పీసీ వెళ్ళి నేనున్నాను మీరిద్దరు కొట్టుకోకండి ఈ ఇష్యూని మేము రిజాల్వ్ చేస్తాం, దట్ ఈస్ వాట్ పబ్లిక్ ఆస్క్స్. ఈ ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడంతో 1-1.5 ఇయర్ ద గ్రౌండ్ వర్క్ విచ్ వీ డిడ్ వాస్ ద ఓల్ అండ్ సోల్ రీజన్ దట్ యు ఆర్ ఏబుల్ టు బి సక్సెస్ఫుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్. మీరే చెప్పారు ఇప్పుడు చాలా వరకు, ఐ డెంట్ వాంట్ టు టెల్ దిస్, బట్ యునో దెర్ వర్ ఏరియాస్ అండ్ బూత్స్ వేర్ దెర్ ఆర్ ఓన్లీ వెరీ షార్ట్, చాలా తక్కువ మ్యాన్ పవర్ ఉన్నాయి. లైవ్ ఫీడ్ ఫేస్ ఇది పెట్టాం మనం, కెమెరాస్ పెట్టి లైవ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఏం జరుగుతుంది ఎట్లా అని, ఫేస్బుక్ కూడా వాడారు కదా మీరు. సో వీ వర్ ఏబుల్ టు యునో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ పరిధిలో దాన్ని ఫాలో అవుతూ ఈ టెక్నాలజీని యూస్ చేస్తూ కరెక్ట్గా మనము సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా చేయడం, ఐ ఫీల్ ఐ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు మై టీమ్. ప్రతి ఒక్క ఎస్ఐ ఎంత కృషి పడ్డాడో, ఎంత ఒక సిఐ, ఐ రిమెంబర్ వీ డెంట్ స్లీప్ ఫర్ అట్లీస్ట్ 1 మంత్, వీ డెంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్, వీ హ్యాడ్ ఓన్లీ 5 అవర్స్ స్లీప్, సమ్టైమ్స్ 6 అవర్స్ స్లీప్. సో నైట్ 12-1 o'clock మళ్ళీ మార్నింగ్ లేచి విజిట్స్కి వెళ్ళిపోవడము, సో ఇట్ వాజ్ ఛాలెంజింగ్ అండి, వెరీ ఛాలెంజింగ్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ, అండ్ ఆ పాత మెమరీస్ అన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు మనం చేసిందని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాకినాడ తర్వాత మీరు ఆక్టోపస్ అనుకుంటా, ఆక్టోపస్లో మీ రోల్ ఏంటి? ఆక్టోపస్ వాజ్ వెరీ, ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పోజర్ ఫర్ మీ. చెప్పాలంటే ఒకటి, రాష్ట్రంలోనే ఒక మంచి ఫోర్స్, వన్ ఆఫ్ ద టాప్ యాంటీ టెర్రరిస్ట్ ఫోర్సెస్ మన ఆంధ్రప్రదేశ్ ఉందని మనం గర్వపడాలి, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ వీ వర్ ద ఫస్ట్ యూనో యూనిట్, నేను వెళ్ళిన తర్వాత వీ వర్ ఏబుల్ టు గివ్ ద ప్రజెంట్ సెక్యూరిటీ ఫర్ ది ఆనరబుల్ సీఎం సార్ ఆల్సో. సో యూఆర్ ఏబుల్ టు ట్రైన్ అ వెరీ యునో ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియంట్, ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ టాప్ నాచ్ యునో ఫోర్స్ ఒక తయారు చేసి సీఎం గారికి వీఆర్ ఏబుల్ టు గివ్ ద సెక్యూరిటీ. అట్ ద సేమ్ టైమ్ యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో వీఆర్ ఏబుల్ టు కోఆర్డినేట్ విత్ ది నేవీ ఆల్సో. సో ఒక జాయింట్ ఎక్సైజ్ కూడా మనము వైజాగ్లో చేసాము, నోవోటెల్లో. సో దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. సో వీ ప్రూవ్డ్ అవర్ సెల్వ్స్. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ స్థాయిలో ఒక కాంపిటీషన్లో మన ఆక్టోపస్ స్టుడ్ సెకండ్ అమాంగ్ ఎన్ఎస్జీ అండ్ ఆల్ ద టాప్ యాంటీ టెర్రరిస్ట్ ఫోర్సెస్ ఇన్ ద కంట్రీ. సో ఎన్ఎస్జీ సపోజ్ మీకు తెలుసు, దే ఆర్ ద టాప్ ఫోర్స్, వారిని కూడా కొన్ని ఈవెంట్స్లో మనము ఓడించాం. సో వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అవర్ సెల్వ్స్ ఎస్ ద టాప్ ఫోర్స్, ఎస్పెషలీ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అవర్ సెల్వ్స్ ఎస్ అ టాప్ ఫోర్స్. సో ఐఎమ్ వెరీ లక్కీ అనొచ్చు, అట్ ద సేమ్ టైమ్ చాలా గర్వంగా ఫీల్ అవుతాము.
దట్ యునో విఆర్ వీఆర్ ద టాప్. అక్టోబర్ తర్వాత మీరు గుంటూరు, ఇక్కడ మీకు ఇక్కడ కూడా మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి. యా, ఒకవైపు నక్సల్స్ మూమెంట్ లేకపోయినా నల్లమల యా కనిపిస్తుంటుంది, నల్లమల బోర్డర్, గుత్తుకొండ బిల్లం, కరెక్ట్, మాచర్ల గురజాల ఫ్యాక్షన్, గుంటూరు చుట్టుపక్కల రౌడీజం, పల్లాడు పౌరుషాలు అన్నీ వస్తుంటాయి. దీన్ని మీరు ఏ విధంగా కౌంట్ చేసుకొస్తున్నారు? ఇక్కడ మీరు డైల్ యువర్ ఎస్పీ అనే కార్యక్రమం పెట్టడం, అంటే ఇప్పుడు ప్రత్యక్ష పరివర్తన ఇలాంటి వికతగ్గం గవర్నమెంట్ కూడా తీసుకొస్తుంది కాబట్టి, దానివల్ల మీకు ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది? అగైన్ అండి, యాజ్ యూ టోల్డ్ కాకినాడ ఫార్మేట్ ఆఫ్టర్ యునో గుంటూరు వాజ్ అన్ అగైన్ అ హ్యూజ్ ఛాలెంజ్ అండి. ఛాలెంజ్ ఇస్ బికాస్ వీ హ్యాడ్ మల్టిపుల్ అగైన్ ఇష్యూస్, అక్కడ మల్టిపుల్ ఇష్యూస్. మీరు చెప్పారు, ఒకవైపు మనకి పల్నాడు ప్రాంతాలు ఉంటే, ఒకవైపు బాపట్ల, ఒకవైపు మనకి క్యాపిటల్ ఏరియా, సో సిఆర్డి ఏరియా. సో ఇవన్నీ కూడా మనము బ్యాలెన్స్డ్గా ఎలా ముందుకు తీసుకువెళ్ళాము, దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో అగైన్ డైల్ యువర్ ఎస్పీ వాజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అవర్ ఆనరబుల్ సీఎం సార్ స్పందన కార్యక్రమాలు పెట్టారు. సో దానికి ఒక నెక్స్ట్ స్టెప్ అలాగా, దానికి తోడలగా ఈ డైల్ యువర్ ఎస్పీ అని పెట్టడం జరిగింది. ద లాజిక్ బిహైండ్ డైల్ యువర్ ఎస్పీ వాజ్, కొన్ని మారుమూల ప్రాంతం నుంచి రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ నాగార్జున సాగర్ నుంచి గుంటూరుకు రావాలంటే ఒక నార్మల్ ప్రజలు, ఇట్ టేక్ మోర్ దెన్ 4 అవర్స్ ఫర్ దెన్. అదేవిధంగా యునో కొన్ని ఓల్డ్ ఏజ్ వాళ్ళు, కొన్ని అక్క చెల్లెళ్ళు, నర్సింగ్ మదర్స్, వీరందరూ కూడా రావాలంటే ఇబ్బంది లేకుండా ఎస్పీతో ఎలా కలవాలి, ఒక చిన్న ఫోన్ తీసుకొని వారిని కాల్ చేసి సమస్యలు చెప్పుకోవాల్సింది, ఒక ఫోరమ్, ఒక మీడియం ఇవ్వాలని చెప్తూ మనం డైలీ ఓర్ ఎస్పీ స్టార్ట్ చేసాము. అంటే మీరు అన్నట్లుగా అక్కడ టైమే కాకుండా డబ్బులు కూడా టాపిక్ కూడా వస్తుంది. అవునండి, నాగర్ సాగర్ నుంచి ఇక్కడ రావాలంటే వెళ్ళి రావడానికి 200 రూపాయలు భోజనం. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. సో ఇది చూసి ఒక బస్ ఎక్కాలి, బస్ నుంచి మళ్ళీ షేర్డ్ ఆటో తీసుకోవాలి, మళ్ళీ ఒక ఎస్పీ ఆఫీస్కి రావాలి. సో దట్స్ ద రీజన్ వాట్ వీ డిడ్, ఒక ఫోన్తోనే, లోకల్ పబ్లిక్ ఫోన్ ఉండొచ్చు, వారి మొబైల్ ఉండొచ్చు, దే కెన్ లిఫ్ట్ ద ఫోన్ అండ్ దెన్ కాల్ మీ. సో వీ వర్ ఏబుల్ టు రిజాల్వ్ యాజ్ మెనీ అస్ 285 ఆడ్ పెటిషన్స్ జస్ట్ అ వెరీ షార్ట్ టైమ్ ఆఫ్ 3 మంత్స్. అండ్ ఎన్నో సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు కూడా దానికి పరిష్కారం ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ డైల్ యువర్ ఎస్పీ వాజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఇంప్రూవ్డ్. కరెక్ట్, బై లీప్స్ అండ్ బౌండ్స్ ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎంతవరకు పెరిగిందంటే, మన గుంటూరు జిల్లానే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా జిల్లా నుంచి కాల్స్ వచ్చాయి, బయట రాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, వేరే రాష్ట్రం నుంచి కాల్స్ వచ్చాయి. రాష్ట్రంలో ఎందుకు, వి హ్యాడ్ కాల్స్ ఫ్రమ్ జర్మనీ, యుఎస్ఏ, మన గుంటూరు ప్రజలు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా మనకు కాల్ చేసి చెప్పేవాళ్ళు. సో దట్ షోస్ దట్ మీరు పబ్లిక్కి అందుబాటులో ఉంటే తప్పకుండా పబ్లిక్ విల్ బీ విత్ యూ. అట్ ద సేమ్ టైమ్ ద ఇమేజ్ ఆఫ్ ద పోలీస్ డెఫినెట్లీ ఇంప్రూవ్స్ అని ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటాను. అంటే డైలీ యువర్ ఎస్పీలో మీరు పబ్లిక్లో పబ్లిక్ ఇష్యూస్ని షార్ట్అవుట్ చేయడం కాకుండా, పశువులు పోయినా ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తే పట్టిస్తారనేది ఒక మెసేజ్ పోయింది. అవునండి, ఐ మీన్ సి, నేను ఇదే చెప్తుంటానండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ మురళి. సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో ఉంటాయి. ఒక చిన్న ఫార్మర్కి వారు గీదలు పోయిందని అది పెద్ద సమస్య, వారు ఆయనకి పెద్దది, ఆయనకి చాలా పెద్దది అది. అదేవిధంగా వేరే ఏదో ఒక వాళ్ళకి, వారి భార్యాభర్త గొడవ నుంచి, అది పెద్ద సమస్య. సో మనము చిన్నది పెద్దదని కాదు, వారు ఏదో ఇబ్బందిలో మనకు కాల్ చేస్తారు. మన ఉద్యోగం ఏంటి, ఫస్ట్ ఏ ఇబ్బంది ఉంది, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ క్యాన్ ఐ రిజాల్వ్ దిస్, ఇది మన పరిధి కాదు, గీదలు పోయిందంటే మనం ఎందుకు వెతకాలి. అదేవిధంగా దెర్ వాజ్ వన్ కాల్, ఐ రిమెంబర్ వెరీ యునో క్లియర్లీ, వన్ కాలేజ్ స్టూడెంట్ కాల్డ్ అప్ మా ఊరికి బస్సు లేదని. సి, యాజ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ అండ్ ద పవర్ టు కాల్ అప్ ద లోకల్ ఆఫీసర్ ఇన్ ది ఆర్టీసీ అండ్ రిక్వెస్ట్ హిమ్ ఫర్ వన్ ఎక్స్ట్రా స్టాప్. సో వీ వర్ ఏబుల్ టు సెండ్ అ బస్ టు ది విలేజ్ విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 1/2 అవర్. సో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఒక తల్లి బిడ్డను నా దగ్గర చూపించట్లేదని కాల్ చేసింది, నర్సరావుపేట, ఐ రిమెంబర్. సో ఇది నాకు ఇమీడియట్గా వెరీ ఇమోషనల్ ఉంది కాబట్టి నాకు గుర్తుకొస్తున్నాయి. వెంటనే మా పోలీస్ వాళ్ళు వెళ్ళి జస్ట్ హస్బెండ్న రిక్వెస్ట్ చేసుకుని వారి మధ్య ఉన్నటువంటి మనస్తాపాలన సరిచేశారు. వెంటనే ద బేబీ వాజ్ గివన్ టు ద మదర్. సో ఇలాంటి ఒక చిన్న చిన్న ఇంటర్వెన్షన్ వల్ల ఆ గీదలు పోయిన, ఆల్ వీ హ్యాడ్ టు డూ వాజ్ వీ వర్ ఏబుల్ టు స్పీక్ టు ది రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అండ్ వీ వర్ ఏబుల్ టు
గెట్ ఇమ్ అ ఫ్యూ సెట్ ఆఫ్ బఫెలోస్. సో ఆ ఒక ఫార్మర్కి ఒక స్టూడెంట్కి వ్యూఆర్ ఏబుల్ టు హెల్ప్. సో ఇది ఐ డిడ్ నథింగ్ గ్రేట్. నేను నా ఉన్న చేతుల్లో ఉన్నటువంటి చిన్న పవర్న ఒక కోఆర్డినేట్ చేసి వ్యూఆర్ ఏబుల్ టు బ్రింగ్ సమ్ స్మాల్ చేంజ్, అండ్ దట్ స్మాల్ చేంజ్ ఒక పెద్ద మార్పులగా తయారైంది. అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్. గుంటూరులో మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసులు కానీ మీ మార్క్స్ ఏమి? చాలా కేసెస్ ఉన్నాయండి, చాలా కేసెస్ ఉన్నాయి. నడికుదురులో ఐ థింక్ 70 lakhs ఏటీఎం చోరీ చేసి వెళ్ళారు. Within matter of 48 hours, we recovered complete 70-odd lakhs. So I remember, it was just a group of criminals, YouTube chusukoni, nerchukoni, oka dongatanam chesaru. Railway station lo anukuntaru. Railway station daggara, Nadikuduru ani cheppi, near Dachepalli, if I'm right. ATM theft chesi teesukellaru 70 lakhs, SBI ATM nunchi. సో వారిన పట్టుకున్నాము. సో దట్ ఖర్చు పెట్టుకుని చేశారు. సో వీఆర్ నాట్ యునో వీ కాట్ దెమ్. సో అంటే దెన్ ఇంట్రోగేషన్ తెలిసింది, యూట్యూబ్ చూసుకుని నేర్చుకున్నారు వారు ఎట్లా దొంగతనం చేయాలి, క్లూజ్ రాకుండా ఎట్లా ఉండాలి. సో దట్ ఈస్ రిడిక్యులస్. అంటే అందులో మీకు అదే రివీల్ చేయగలరా, ఎక్కడ మీకు అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందని? అంటే సిన్స్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కోర్ట్ అండి, సో ఒక చాలా చిన్న క్లూ దొరికింది మనకి, చాలా చిన్న క్లూ. ఒక క్రైమ్ సీన్లో మనం వెతుకుతున్నప్పుడు ఒక చిన్న క్లూ దొరకడంతో ఆ ఒక పెద్ద గ్యాంగ్ను మనం పట్టుకున్నాము. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ రియలీ దిస్ వన్. అదేవిధంగా చాలా సెన్సిటివ్ మర్డర్ కేసెస్ ఒక 2-3 జరిగాయి అక్కడ, 2 అనుకుంటాను. వితిన్ అ మ్యాటర్ ఆఫ్ 24 hours చాలా నిష్పక్షపాతంగా, చాలా ప్రామాణికంగా, చాలా క్విక్గా వీఆర్ ఏబుల్ టు గెట్ ఆల్ ది అక్యూజ్డ్. సో ఎప్పుడు మనం నిష్పక్షపాతంగా వెంటనే పరిష్కారం ఇస్తాము, వెంటనే ఒక క్రైమ్ను సాల్వ్ చేస్తాము, దట్ షోస్ దట్ పోలీస్ ఈజ్ ఆన్ ద జాబ్. ఇంకా అదికో దాంతో పాటు మీకు ఇంకొక కేసు మర్చిపోయారేమో అనుకుంటా. యా, ఒక గ్యాంగ్ రేప్ అవుతుంది. ఎస్ అండి. యా, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తుంటే. ఎస్, ఇది ఐ థింక్ ఇఫ్ యు పర్మిట్ ఐల్ టేక్ 2 minutes ఆన్ దిస్ కేస్. ఏదైనా నేను బుక్ రాస్తే ఈ కేసు గురించి కానీ, నెల్లూరులో ఈ సీరియల్ మర్డర్ కేసు కానీ, ఈ 2 కేసు టాప్లో నేను తప్పకుండా రాస్తాను దీని గురించి నేను. అంటే మాకు మాత్రం చెప్పను అంటున్నారా? నో, అప్పటివరకు ప్రాబ్లీ కేసు కూడా ఫినిష్ అయిపోతుంది, అయిపోయి ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్ట్ కేసు అండి, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. రాష్ట్రం మొత్తంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ కేసు. అది నా పరిధిలో జరగలేదు, గుంటూరు అర్బన్, అప్పుడు ఉన్నటువంటి గుంటూరు అర్బన్ డిస్ట్రిక్ట్లో జరిగింది. అప్పుడు ఉన్నటువంటి డీజీ గారు కానీ మళ్ళీ పిలిచి నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని మా టీంలో కూడా నేను సెట్ చేసుకున్నాను. ఐ విల్ టెల్ యూ అండి, మై ఇన్స్పెక్టర్, మై డిఎస్పి అండ్ మై అడిషనల్ ఎస్పి, ఈ 3 టీమ్స్ 6 మెంబర్స్తో, ఆల్మోస్ట్ 20 members ఒక టీం, వేరే వాళ్ళు కలుపుకుంటే ఒక ఆల్మోస్ట్ 30 వరకు వస్తారు, 20+ టీం. సతతంగా ఆల్మోస్ట్ 4 months, ఐ థింక్ 3 months ఆడ్, వీ వర్క్ నాన్ స్టాప్ ఆన్ దిస్. ఫస్ట్ ఓవరాల్ ఏరియాది డ్రోన్ పిక్చర్స్ తీసుకోవడం. ఐ కెన్ జస్ట్ టెల్ యూ వన్ స్మాల్ క్లూ. ఒక డ్రోన్ తీసుకువెళ్ళి ఫస్ట్ వీ మ్యాప్ ద కంప్లీట్ ఏరియా. ఓకే, కానీ ఫస్ట్ కంప్లైంట్ చెప్తున్నప్పుడే కొంచెం రకరకాల డౌట్స్ వచ్చాయండి, ఫ్యాక్టా లేదా అనేది. ఆమె చెప్తుంది 4 వచ్చారు, కొట్టారు, రేప్ చేశారంట. హస్బెండ్ వెర్షన్ డిఫరెంట్ వస్తుంది. నో అండి, అంటే ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే, ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు ద కంప్లైనెంట్ విల్ బీ ఇన్ మెంటల్ ట్రామా. రైట్. వారు చాలా ఎంతో మానసికంగా స్ట్రెస్లో ఉంటారు. ఆ స్ట్రెస్లో చెప్తారు వారు. పోలీస్ ఉద్యోగం ఏంటంటే ఆ ఉన్నటువంటి డేటాన తీసుకొని, వారి దగ్గర కంప్లైనెంట్ చెప్పినటువంటి డేటాన తీసుకొని, దాన్ని సైంటిఫిక్ డేటాతో పోల్చుకొని, సైంటిఫిక్ డేటాతో కంపేర్ చేసుకొని, ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని ముద్దాయిల్ని పట్టుకోవడమే అవర్ ఛాలెంజెస్. ఈ కేసులో కూడా గుంటూరు అర్బన్ సిబ్బంది కూడా చాలా కష్టపడ్డారు, చాలా కారణాల వల్ల దే వర్ నాట్ ఏబుల్ టు గెట్ ద ట్రాక్. మనము ఒకటి సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్ళాము, 2 కంటిన్యూస్ యునో మానిటరింగ్ కూడా చేసుకుంటూ పాత కేసును అనలైజ్ చేసుకున్నాము. అంటే మీరు డ్రోన్తో ఫొటోస్ తీయించడం వల్ల దాని, అది అంటే దానివల్ల జరిగిందని నేను చెప్పను,
జస్ట్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, దాంతో రిలేటెడ్ ఏదైనా అఫెన్స్ జరిగితే ఆ ఏరియాలో జరిగిన అన్ని కేసెస్న ఒక కాంప్రహెన్సివ్ మైండ్ సెట్లో చూడాలి. ఈ కేసుకు వేరే కేసుకి ఏదైనా లింక్ ఉన్నాయా, ఈ మోడస్ ఆపరాండికు ఆ మోడస్ ఆపరాండికి ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయా, దానికి దీనికి ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని కంపేర్ చేసుకుంటూ టెక్నికల్ అనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్తే 100% సక్సెస్ వస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, వి వర్క్డ్ వెరీ హార్డ్, ఆల్మోస్ట్ యూనో 3 months plus వి వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ ఆన్ దిస్. సో ఓన్లీ దెన్ వీ వర్ ఏబుల్ టు పికప్ వన్ ఫెలో అండ్ దెన్ వరుసగా మనము మిగతా వాళ్ళని తీసుకున్నాం. కర్నూలు నుంచి వచ్చి ఇంత దారుణంగా చేయడము చాలా అన్బిలీవబుల్. దే విల్ సెలెక్ట్ అ వెరీ మామూల ప్రాంతాల్లో అవుట్స్కర్ట్స్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒంటరిగా వెళ్తున్నప్పుడు కపుల్స్న టార్గెట్ చేస్తారు అండ్ వారు కూడా చాలా బ్రిలియంట్గా చేశారు. అంటే చిన్న చిన్న యూనో గోల్డ్ ఆర్నమెంట్స్ని తీసుకుంటారు, ఫోన్లు ఎక్కడ టచ్ చేయరు, ఎందుకంటే పోలీస్ మళ్ళీ అనలైజ్ చేస్తారని దాన్ని టచ్ చేయరు. అండ్ ఆ గోల్డ్ని తీసుకున్న తర్వాత భయభ్రాంతికి దాన్ని గురిపడేసి వారిని థ్రెటన్ చేసి పంపిస్తారు వారిని ఫ్యామిలీని. దీనివల్ల ఏమవుతుందంటే అండ్ దెన్ దాన్ని తాకట్టు పెట్టి లేదంటే అమ్మేసి దాంట్లో కూలీ పని చేసుకుంటూ ఉంటారు. మిర్చి పని గల కూలీలలాగా ఉంటారు. సో ఏమవుతుందంటే క్రిమినల్స్ నార్మల్ దీంట్లో కలిసిపోయినప్పుడు ఇంకా చాలా డిఫికల్ట్. సో మనం కూడా ఫస్ట్ పట్టుకున్నది యూనో చాలా యూనో ఐ కెనాట్ డైవల్జ్ బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ చాలా. ఎక్కడ బుక్లో వస్తుంది ఇంటర్వ్యూ వస్తుంది బట్ ఐ హ్యావ్ టు స్టాప్ ఎట్ వన్ పాయింట్. సో చాలా వెరీ ఛాలెంజింగ్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. సో ఐఎమ్ గ్లాడ్. సో నాకు ఎందుకు దీంట్లో ఐ ఫీల్ ఫుల్ఫిల్మెంట్ అంటే వీ మేడ్ దట్ ఏరియా సేఫర్ ఫర్ ద పబ్లిక్. ఇలాంటి వాళ్ళు లోపలికి పెట్టడంతో దట్ ఏరియా బికేమ్ మచ్ మోర్ సేఫర్. పబ్లిక్ హ్యాస్ మచ్ మోర్ కాన్ఫిడెన్స్ నా. లోపల అరెస్ట్ చేశారు లేదంటే మీడియాలో కానీ ఇది కానీ రోజు ఎటువంటి పురోగతి లేదు, ప్రోగ్రెస్ లేదు అని రోజు రాసేవాళ్ళు. సో వీ షోడ్ దట్ ఎస్ వీఆర్ కాంపిటెంట్ 1. 2, పబ్లిక్ క్యాన్ బి వితౌట్ ఫియర్, భయం లేకుండా మీరు తిరగొచ్చు, పోలీసు ఉంటారు, పట్టుకుంటారు ముద్దాయిలని చూపించాము. సార్ వీటితో పాటు గుంటూరులో ఎప్పటి నుంచో ఉన్న రూరల్ ఎస్పీ బిల్డింగ్ని దాన్ని మార్చాలని, అంటే కాకినాడలో చేసింది ఇక్కడ చేద్దామని అనిపించిందా? లేదండి, హియర్ వెన్ ఐ కేమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ది ఫస్ట్ రినోవేషన్ దట్ ఐ డిడ్ వాజ్ మై ఏఎస్పీ బంగ్లో. అది ఆల్మోస్ట్ 100-year-old బంగ్లో. ఏఎస్పీ నర్సీపట్నం బంగ్లో. అది చాలా పాతలేండి. అది ఆల్మోస్ట్ పడిపోయే ఒక శిథిలావస్థలు ఉన్నటువంటి బిల్డింగ్న నేను మా వైఫ్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ కాలుతున్నాయి, వాటర్ వస్తున్నాయి. సో అప్పుడు ఉన్న వాట్ ఎవర్ వీ హ్యాడ్ యునో లిటిల్ బిట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ సిఎస్ఆర్ కానీ లోకల్ ఫండ్స్ కానీ చేయించాము. ద రీజన్ గుంటూరుని ఎందుకు తీసుకున్నాం లేదా నర్సీపట్నం బంగ్లో అంటే ఇది చాలా సింపుల్ అండి. చాలామంది మా ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ అడుగుతుంటారు. ఫర్ అస్, ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ నీడ్స్ టు బి ప్రిజర్వ్డ్. పాతదైపోయిందని మనము దాన్ని పగలు కొట్టి డెమాలిష్ చేసేస్తే దాని వెనక ఉన్నటువంటి ఎంతో ఇతిహాసం కానీ హిస్టరీ కానీ పాడైపోతుంది. కొలాప్స్ అవుతుంది. సో వీ హ్యావ్ టు యునో నాట్ ఓన్లీ కన్జర్వ్ బట్ ఆల్సో ప్రొటెక్ట్ అవర్ హిస్టరీ అండ్ హెరిటేజ్. ఇవన్నీ హెరిటేజ్ బిల్డింగ్స్ అండి ఇవన్నీ. సో ఇన్ఫ్యాక్ట్ ఇది చూస్తే 1907 కన్స్ట్రక్షన్. ఇది నర్సీపట్నం బంగ్లో వాజ్ 1889 ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్. అక్కడ బంగ్లోలో ఈ ఎలిఫెంట్స్కు హార్సెస్కి స్టేబుల్స్ ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్స్ వచ్చి ఆ ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు అంట. గుంటూరు బంగ్లో కూడా గుంటూరు యునో ది కలెక్టర్ ది ఎస్పీ బంగ్లో ఎస్పీ ఆఫీస్ అండ్ కలెక్టర్ ఆఫీస్ ఆర్ 4 years అపార్ట్. ఇఫ్ యు సీ కొద్దిగా శిథిలావస్థలకు వచ్చి మళ్ళీ ఇంకా మనము వదిలేస్తే నెక్స్ట్ 2-3 years ఇట్ విల్ కొలాప్స్ ఆన్ ఇట్స్ ఓన్. సో అలా జరగకూడదు. ఆ హెరిటేజ్న ప్రిజర్వ్ చేయాలి, ఆ హిస్టరీన ప్రిజర్వ్ చేయాలి. ద ప్రెస్టీజ్ ఏది ఉంది ఆ బిల్డింగ్ది ఎంతో రాయల్గా మీరు చూస్తే యూ విల్ అండర్స్టాండ్. దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ వెన్ సంబడీ కమ్స్ టు అన్ ఎస్పీస్ ఆఫీస్, 1, దే షుడ్ బి కంఫర్టబుల్ అండ్ వారికి ఒక కాన్ఫిడెన్స్ రావాలి.
నేను ఒక బిల్డింగ్కి వచ్చి ఎస్పీ గారితో కలిశానంటే ఇక్కడ నాకు కూర్చోపెట్టి కూర్చోవడానికి ఒక రెండు స్టూల్స్ ఉన్నాయి, నాకు ఎవరో ఒక యూనో దే హవ్ గివెన్ మీ ఎ బాటిల్ ఆఫ్ వాటర్, ఈ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. సో అందుకే ఆ బిల్డింగ్లో ఒక రిసెప్షన్ సెంటరు, మహిళా రిసెప్షన్ సెంటరు ఇవన్నీ కూడా పెట్టించి చూడడానికి ఓల్డ్ బట్ విత్ ఎ మోడర్న్ అవుట్లుక్, ఫర్నిచర్స్ టాప్ మోడర్న్ ఫర్నిచర్స్, కార్పొరేట్లో మన సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా తెప్పించి చేయించాము. ఐఎమ్ గ్లాడ్ ఇప్పుడు జిల్లాలో విడిపోయిన తర్వాత ఇట్ ఈస్ అన్ అడిషన్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే గుంటూరులో రూరల్ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి, పల్నాడు కానీ ఈ రౌడీజ విషయంలో, ఫ్యాక్షన్ విషయంలో ఎవరైనా? ఈ రెండు కేసెస్ ఐ టోల్డ్ యూ అండి, దిస్ ఏటీఎం కేస్ ఐ టోల్డ్ యూ, దెన్ వన్ ఆర్ టూ మర్డర్స్ విచ్ వర్ వెరీ ఇంపార్టెంట్ వీ క్రాక్ దట్, అండ్ ఈ గ్యాంగ్ రేప్ ది కేసు, రెస్ట్ ఆల్ అండ్ అండ్ ఆల్సో ఈ సిఆర్డిఏలో ద వే వీ హ్యాండిల్డ్ ది ఫార్మర్స్ అజిటేషన్ అది కూడా చాలా యూనో చాలా బ్యాలెన్స్డ్గా చాలా ఒక కాన్ఫిడెన్స్తో మనం హ్యాండిల్ చేసాము ఈ తోటి ఇష్యూస్. సో దట్ ఆల్సో పల్నాడు ఏరియాలో పబ్లిక్తో సరిగ్గా లేదందుకు మీ ఆఫీసర్లో కూడా మీరు ఛార్జ్ మెమోలు ఇవ్వడం? యా అండి, యా ఇట్ హ్యాపెన్స్ అండి. సమ్ ఆఫీసర్స్ చాలా చక్కగా పనిచేస్తారు, కొంతమంది కొద్దిగా గట్టిగా పెట్టుకోవాలి, వారిన కొద్దిగా డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, బట్ దే ఆల్ ఆర్ గుడ్ ఆఫీసర్స్. కొద్దిగా కోర్స్ కరెక్షన్ అంటాము మన ఇంగ్లీష్లో, కొద్దిగా వారిన కరెక్ట్ దారికి తీసుకుని వస్తే మళ్ళీ వారు ఆటోమేటిక్గా మంచిగా పనిచేస్తారు. సో అది చేసామంతే. ఓకే, పల్నాడు గుంటూరు తర్వాత మీరు దీనికి వచ్చారు, ఇక్కడ మీ మార్క్ ఏమి చూపిస్తారు? ఏపీ ఎస్పీ అనగానే సాధారణంగా చాలామందికి ఇది ఒక పనిష్మెంట్ డిపార్ట్మెంట్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. యా ఇప్పుడు కాదు, గతంలో యా ఏమి లేకపోతే ఉంటుంది. మాకు సివిల్ వాళ్ళకి ఏపీ ఎస్పీ డిఫరెంట్ ఉంటుంది. సివిల్ వాళ్ళకి ఒక ల్యాండ్ ఆర్డర్ వేసుకుని కాకి యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మాకు 30% శాలరీ ఎక్స్ట్రా అనే విషయం కాకుండా ల్యాండ్ ఆర్డర్కి వీళ్ళకి ఫోకల్ నాన్ ఫోకల్ అనే ఫీలింగ్స్ చాలామంది పనిచేస్తుంటాయి. అటువంటి ఫీలింగ్స్ ఉన్న మెన్ని మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తుంటారు? చూద్దామండి, ఇట్ ఈస్ సీ ఐ డోంట్ వాంట్ టు ఏదో చేస్తానని మళ్ళీ ఫస్టే ఐ డోంట్ వాంట్ టు టెల్. మై పాలసీస్ ఫస్ట్ నేను ఇష్యూస్ని స్టడీ చేస్తాను, లోపదోషాలు ఏమేమి ఉన్నాయి, ఆ లోపదోషాలను మనము కాన్కర్ చేయాలంటే వాట్ బెస్ట్ వీ కెన్ డూ, దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో ఇట్ ఈస్ జస్ట్ బీన్ 10 డేస్ ఫర్ మీ. సో కొన్ని ఏరియాస్ని ఐడెంటిఫై చేశాము, ఆ ఏరియాస్లో తప్పకుండా. సో ఐ వాంట్ 6th బెటాలియన్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ ప్రొఫెషనల్ బెటాలియన్ ఇన్ ద స్టేట్, ఓల్డెస్ట్ బెటాలియన్, అండ్ ఆల్సో యువర్ టెలింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. సో ఐ వాంట్ ఆ ప్రొఫెషనలిజం రావాలి. రెండోది, మనం వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలి, అదే మా మెన్ను కూడా అదే చెప్తుంటాను రోజు. సో లెటస్ సీ, ఐ హ్యావ్ సమ్ యునో సమ్ ఐడియాస్. ఇక్కడ 6th బెటాలియన్కి చాలా ల్యాండ్ ఉందండి, గవర్నమెంట్ ల్యాండ్, దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? అదేవిధంగా ఏపీఎస్పీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా సెలవుల విషయంలో కానీ కొన్ని డిస్ప్యూట్స్ కనిపిస్తుంటాయి అక్కడక్కడ. లెటస్ సీ అండి, ఐ డోంట్ నో, ఐ హావ్ నాట్ టేకన్ కంప్లీట్ స్టాక్. అన్నీ ఉన్నాయి. సో నేను చెప్పాను, ఐ హ్యావ్ టు స్టడీ, ఐ నీడ్ అట్లీస్ట్ 15-20 డేస్ టు స్టడీ దిస్ హోల్ సిస్టమ్. ఆఫ్టర్ దట్ యాజ్ ఐ సెడ్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వీ విల్ ఎన్ష్యూర్. సో ప్రాబ్లీ ఆఫ్టర్ 2 మంత్స్ or 3 మంత్స్ యుల్ బీ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. వింటూ ఉంటారు మీరు, చూస్తూ ఉంటారు. సో అంటే ఫోకల్ నాన్ ఫోకల్ అని కాదు, మీ వర్క్ అయితే ఉంటుంది. ఎస్ అండి, ఐ ఆల్వేస్, సాధారణంగా ఐపీఎస్ ఆఫీసర్కి మంగళగిరి పెట్టాలని అనేది ఒక పనిష్మెంట్గా ఒక ముద్ర ఉండేదండి. మీరు మీ బ్యాక్ సైడ్ ఉన్న లిస్ట్లో చూస్తుంటే చాలామందికి మంగళగిరి పెట్టాలని అంటే ఏదో చిన్న మిస్టేక్ అని పంపిస్తుంటారు, అంటే కంబైన్డ్ ఏపీలో ఉన్న టైంలో. అంటే ఇప్పుడు ప్రాబ్లీ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్, తర్వాత ఈయన ఉన్నటువంటి ఛాలెంజెస్ ఈ ఏరియాలో, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఛాలెంజెస్, అదేవిధంగా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఏరియాస్లో కూడా ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బెటాలియన్స్ ఇది. సో మై ఐడియా ఫస్టే చెప్పాను, నో పోస్టింగ్ ఈజ్ బ్యాడ్ ఆర్ గుడ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేక్ అ డిఫరెన్స్, లాస్ట్ టైం మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక చిన్న మార్పు ఉంటే, ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ ఉంటే, కొత్తది ఏదైనా మీరు ట్రై చేసి ఉంటే, దట్ మీన్స్ యూ షుడ్ టేక్ యువర్ స్టింట్ ఆర్ యువర్ పోస్టింగ్ యాజ్ సక్సెస్. రైట్, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, దట్ ఈస్ మై పాలసీ. అంటే ఇంకొక టాపిక్ అండి,
ఈ ల్యాండ్ ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు, దీనికి చాలా వాల్యూ వచ్చింది, దీన్ని మళ్ళీ కబ్జా చేయాలని ఏదో రకంగా వస్తుంటారు. ఐ డోంట్ థింక్ సో అండి, దేర్ ఇస్ నో వే దే కెన్ డూ కబ్జా. ఇట్స్ చన్ ఫోర్ సైడ్స్ కూడా ఇట్ ఈస్ ఫెన్సింగ్ ఉన్నాయి, ఈ ల్యాండ్ ప్రభుత్వంది. అవును, నోబడీ కెన్ టేక్ అవ్ ఎనీ ల్యాండ్. ఓకే, సార్ ఫైనల్గా రెండు క్వశ్చన్స్ అండి. యా, సివిల్స్ రాస్తున్న వాళ్ళకి ఇందాక మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్లో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది రావాలనుకుంటారు, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే రావాలనుకున్న వాళ్ళకి కాకుండా ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి కూడా. యా, ఆల్రెడీ చెప్పానండి నేను, 3 సాలిడ్ అటెంప్ట్స్ దయచేసి ఇవ్వండి, 3 గుడ్ అటెంప్ట్స్ యూ హ్యావ్ టు గివ్. 1 ఇయర్ చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్, హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు చేస్తారు, బట్ నిష్ఠతో ఆ కృషి కరెక్ట్గా మీకి మీ స్వయంగా యూ షుడ్ బి ఏబుల్ టు సే ఎస్, ఈరోజు నేను హార్డ్ వర్క్ చేశానని. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. 4th పాయింట్, ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ బి. ఎందుకు ప్లాన్ బి అని చెప్తానంటే, 6 lakhs to 7 lakhs పీపుల్ ఈ ఎగ్జామ్లో అపియర్ అయితే దేర్ ఆర్ ఓన్లీ సే 1000 పోస్ట్, 100 ఐఏఎస్, 100 ఐపీఎస్ అండ్ అదర్ ఇంక్లూడ్ అలైడ్ పోస్ట్. నాట్ ఎవ్రీబడీ విల్ గెట్ త్రూ, బట్ ఈ మినిమమ్ 3 అటెంప్ట్స్ ఇస్తూ గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే యువర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ బికమ్స్ బెటర్. అట్ ద సేమ్ టైమ్, ఎప్పుడు మీరు తయారీ చేసినటువంటి ఏది ఉంది ప్రిపరేషన్, దిట్ విల్ నాట్ గో వేస్ట్. ఎనీ వన్ హూ హాస్ ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్ విల్ బీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్, బికాస్ హీ హ్యాస్ ద కాన్ఫిడెన్స్, హీ హ్యాస్ ద నాలెడ్జ్ అండ్ హీ ఈజ్ రెడీ టు వర్క్ హార్డ్. దీస్ ఆర్ ద రీజన్స్. సో దయచేసి లో ఫీల్ కాకుండా ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. ఇట్ కుడ్ బి ఎన్ ఎంబీఏ, ఇట్ కుడ్ బి ఎన్ ఆల్టర్నేటివ్ స్టార్టప్ ఐడియా, ఇట్ క్యాన్ బి ఎన్ హయ్యర్ స్టడీస్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో దయచేసి ఒక ఇది పెట్టుకోండి. లాస్ట్లీ వాట్ ఐ సజెస్ట్ ఇస్, దయచేసి ప్రిపరేషన్ టైంలో కీప్ యువర్ డిస్ట్రాక్షన్స్ అవే. ఎంత మీరు చిన్న గ్రూపు, ఎంత మీరు చక్కగా డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువుతారో అంత మీ సక్సెస్ ఇది మారుతుంది. సక్సెస్ రేషియో విల్ ఇంక్రీస్, యువర్ స్ట్రైక్ రేట్ విల్ ఇంక్రీస్, సక్సెస్ రేట్ విల్ ఇంక్రీస్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ పోలీస్. ఎస్, మెనీ పీపుల్ ఆస్క్ మీ ఐ వాంట్ బికమ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. ప్లీజ్ ఫీల్ ఫ్రీ, ఎప్పుడు నేను అవైలబుల్ ఉంటాను. నౌ దట్ యునో, జిల్లాలో ఉన్నప్పుడు ఐ వాజ్ యునో లిటిల్ షార్ట్ ఫర్ టైమ్ బికాస్ ఆఫ్ వేరియస్ కమిట్మెంట్స్. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఎక్స్ట్రా టైమ్ విత్ మీ. ఐ విల్ డెఫినెట్లీ గైడ్ ఆల్ ద స్టూడెంట్స్, వాట్ ఎవర్ హూ ఎవర్ ఆర్ వాచింగ్ యువర్ ఐ డ్రీమ్ దిస్ ఇంటర్వ్యూ. ఐఎమ్ అవైలబుల్ ఎనీ టైమ్. ప్లీజ్ గివ్ మీ 2 to 3 డేస్. యూజువల్గా సామాజిక మాధ్యమంలో నేను ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ వాడను. యూజువల్గా సమ్ పీపుల్ మెసేజ్ మీ, వెన్ దే డూ దాట్ ప్లీజ్ గివ్ మీ 2 to 3 డేస్ టు రిప్లై. సమ్టైమ్స్ ఐఎమ్ బిజీ విత్ వర్క్, ఆఫీస్ అండ్ అదర్ థింగ్స్. సో ఐ విల్ రిప్లై, తప్పకుండా గైడ్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు కూడా స్పెసిఫిక్గా యూ కెన్ ఆల్సో టేక్ ఎన్ ఇంటర్వ్యూ ఫర్ యూనో ఎక్స్క్లూజివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, అది కూడా పెడితే ఐ విల్ బి విల్లింగ్ అండ్ వీ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఐ డ్రీమ్ మీడియాస్. సో యూ ప్రామిస్డ్ 1 hour బట్ యూ మేనేజ్ 1.5 hours విత్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ యునో బ్రింగింగ్ అవుట్ ఆల్ ది ఓల్డ్ మెమరీస్ ఆల్సో. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు విశాల్ గారు. రావాలనుకున్న వారు ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే అంత సంప్రదించవచ్చు అంటూ సూచిస్తున్నారు. ఫోకల్ నాన్ ఫోకల్ అనేది కాదు, ఎక్కడ మన పని చేస్తే మన మార్క్ ఉందంటే అదే ఫోకల్ అవుతుందంటూ తమ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి సూచిస్తున్నారు. ఇది ఈ వారం విశాల్ గున్ని గారితో ఎక్సలెన్స్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.